ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలలు ఉంచి ఒక మాట ప్రార్థన చేసుకున్న తరువాత తలలు ఉంచి కళ్ళు మూసుకొని ఇదిగోనాయన నీ దాసులు మన ప్రభు ఎంతగానో ప్రయాసపడి మరణాయన ఇదిగోనాయన సిలువు వేయబడినటువంటి క్రీస్తును మన నా తల్లి ప్రకటించుటకునాయన ఇదిగోనాయన ఒక బహిరంగ సభను మరణాతరి ఏర్పాటు చేయబడినటువంటి ఇదిగోలేని స్తోత్రములు వందనాలు ప్రభు. మహాగరుడా, మహిమ కలిగిన మహారాజా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రము నాయన. సర్వోన్నతమైన స్థలములలో అయా మహిమ, నీకు ఇష్టమైనటువంటి నీ బిడ్డల అయా ఇదిగోనాయన కూర్చొని ఉంటున్నటువంటి వారికి వారి వారి యొక్క మరణా ప్రభు అవసరతలను బట్టి మరణా తల్లి దీవెనలు ఆశీర్వాదములను కలుగు చేస్తూ ఉంటున్నందుకు నీకు మహిమ నాయన. అయ్యా అయ్యా అయ్యా, నువ్వెంత మంచి దేవుడు నాయన, నువ్వెంత మంచి రక్షకుడు అయ్యా. అందును బట్టి నీకు వెళ్ళలేని స్తోత్రములు వందనాలు ప్రభు. అయ్యా నీవు ఎల్ల వేళలో మాతో నాతో ఉండుటకు నీ కృప చూపిన దేవా నీకు స్తోత్రము నా ప్రభు. ఇదిగో నాయన ఎంతో మరణా ప్రభు ప్రయాసమ చేతులు భారమ చేతులు ఇదిగో నీ పని జరిగిస్తూ ఉంటున్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. వాటి నీ కృప ప్రసన్నతను మరణా తండ్రి ఇదిగో ఈ స్థలం మీద ఉంచమని ఆయన నీ యొక్క అయా ఇదిగో ఈ రాత్రి మరణా ప్రభు అయా నీ బిడ్డలు దాసులు మాట్లాడబోయే మరణా తండ్రి నీ వాక్యమును మరణా ప్రభు నీవై ఉంటున్నావు కనుక ఎవరికి ఏ అవసరమై ఉంటుందో ఏమి కావాలనో మరణా ప్రభు అటు రీతికి వారితో మాతో మాట్లాడమని తండ్రి కుమారుడైనటువంటి ఏ సతి పరిశుద్ధ నామం అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమే. మంచిది. ప్రార్థించినటువంటి దేవజనులకు ప్రత్యేకంగా వందనాలు. నజరేతు ప్రార్థన మందిరం నుంచి కొద్దిమంది ప్రభు సన్నిధానంలో కొంత సమయం మనము అనుకున్న సమయంలో ఒక 5 నిమిషాల ముందుగా దైవ సేవకులకు మనం సమయాన్ని ఇవ్వాల్సి ఉన్నాం. ఈ దినం దాదాపుగా అనేక మంది మన్నెడకోటి నుంచి ఆగిపోవడానికి ఒక బలమైన కూడిక అక్కడ ఉంది. పాకల నుంచి అనేక ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజలు ఆగిపోవడానికి పాకల్లో మరొక బలమైన కూడిక ఉంది. ఏదేమైనా 2 ముగ్గురు ఉన్నా వారి మధ్యలో ప్రభు ఉంటానని మనకు వాగ్దానం చేశాడు. ఇంతమందిగా ప్రభు తీసుకొచ్చినందుకు దేవునికి స్తోత్రం తెలియచేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కూడా దైవజనులను ప్రభు బలపరిచి వాడుకున్నట్లుగా దానికంటే ముందుగా దేవుని యొక్క ఆత్మచేత దేవుని యొక్క సన్నిధిలో దున్నబడిన భూమిలో విత్తనాలు నాటబడినట్లుగా కొద్ది సమయం దేవుణ్ణి మనం ఆరాధించడానికి, దేవుణ్ణి మనము ఘనపరచడానికి వేరు టీం వారు వచ్చి ఒక ఆరాధన పాటను వారు లీడ్ చేసి స్తోత్ర లేచి నిలబడిన మనం హల్లెలూయా ఒకసారి మన కన్నులను మూసి తండ్రి మొదట నన్ను రక్షించినది మొదలు మొదటి నుంచి నేను ఈ భూమి మీద ఉద్భవించినది మొదలు
ఎన్నోసార్లు ఎన్నో మేలులు ఎన్నో అపాయాలు నాకు ఎదురైనా వాటన్నిటి నుంచి నన్ను విడిపించి నేను ఇంకనూ పాపిగా ఉండగానే తండ్రి మీరు నా కొరకు చనిపోయి తిరిగి లేచి ప్రభువా నేను మరణములో ఉండి నశించటం నీకు ఇష్టము కాదని నేను బ్రతికి జీవిస్తే నిస్వార్థను అనేకులకు చాటిస్తానని నాకు మీరు చేస్తూ వచ్చిన ఒక్కొక్క మేలుని బట్టి ఈరోజు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నానయ్యా. జ్ఞాపకం చేసుకున్నాం లేచి నిలబడిన మనం ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు ఎన్ని మేలులు నీకు చేశాడో, ఎంత కృప ఆయన నీకు ఇచ్చాడో ఆ మేలులన్నిటినీ తలపోసుకుంటూ హృదయపూర్వకంగా ఈ పాట దేవునితో పాడతావా. తండ్రి నీవు నాకు చేసిన మేలులన్నిటికీ వేలాది దూడలను తండ్రి విస్తార నదులంత తైలమును నీకు ఇచ్చిన అది సరిపోదయ్యా. విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి అని, విరిగిన మనసే నీకు అతి ప్రియము అని నా మనసును నువ్వు కోరుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు. వెండి బంగారములను కాదు కానీ నా నోటి ద్వారా నా శరీరము ద్వారా నా మనసు ద్వారా నిన్ను స్తుతిస్తే దానిని మాత్రమే నువ్వు చూసి ఆనందించాలని ఆశపడుతున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. నిలబడిన మనం దేవునితో చెబుదామా, ఆదరబ్రేణి చేతులను పైకెత్తి తండ్రి నీవు చేసిన ఈ మేలులన్నిటికీ హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఒకసారి చదువు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు కలిసి వందనం యేసయ్యా. గత కాలంలో ఆయన చూపిన కృప వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఆయనంతగానో బలపరిచే దేవుడు క్రీస్తు మహిమైశ్వర్యములో మన ప్రతి అవసరమును తీర్చే దేవుడు. అందుకే యేసయ్యానికి వందనాలు. మహిమైశ్వర్యము
మరొకసారి అయ్యా, ఘనులైన వారు బలవంతులు మరణించిన మాటలు అంటున్నాడు నా తాను ప్రవక్త. ఎప్పుడైతే దావీదు దగ్గరకు వచ్చి దావీదు నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు అని చెప్పగానే, నీ ద్వారా నీవు చేసిన ఆలోచన మంచిదే, మందిరమునకు నీవే సమర్థుడవు అని చెప్పగానే దావీదు అంటున్నాడు, అయ్యా ఇంతగా నన్ను హెచ్చించుటకు ఎంతటి వాడనయ్యా, ఇంతగా నేను నీ మందిరమును నీ సన్నిధిలో నిలబడటకు ఏ పాటి వాడనయ్యా. తండ్రి, అదే ఈరోజు దేవుడు మనల్ని అంటున్నాడు, ఏ పాటి వాడనని నేను నన్ను ఇంతగా నీవు హెచ్చించి ప్రేమించి ప్రియకుమారుని చవనికి స్తోత్రాలు. ఈ ప్రియకుమారు నాకు అనుగ్రహించవనికి స్తోత్రాలు అయ్యా. నా నీతి నీవే యేసయ్యా, నా ఖ్యాతి నీవేనయ్యా, నా దోష శిక్షను భరించి ప్రియకుమారి నాకు దానముగా ఇచ్చేసినందుకు నీకు స్తోత్రాలయ్యా. నీ చేతులను పైకెత్తి ఈ మాట చెబుదామా, ఈ మాట చెబుదామా, ఈ పాటి వాడనని నేను యేసయ్యా, ఇంతగా నన్ను ప్రేమించినందుకు వందనములు తప్ప ఏమి ఇవ్వగలనయ్యా. కొండ మీద పశువులు, బంగారము, ధనరాశులు నీవే. తిరిగి నలిగిన హృదయముతో మరొకసారి అందరము చెబుదాం, అందరము చెబుదాం, ఆయన చేసిన త్యాగానికి ఇది తప్ప ఏమి చేయలేని వారముగా చేతులెత్తి, అయ్యా స్తుతి తప్ప నా దగ్గర ఏమి లేదయ్యా, విరిగి నలిగిన హృదయముతో నిన్ను ఆరాధించడం తప్ప నేను ఓడిపోయి ఏది నమ్మునే సన్నిధిలో నిలబడి నా రెండు చేతులను పైకెత్తి చెబుతున్నా నీ మాట. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించవు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. చెప్దాం అందరం. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. అందరం యేసయ్యా వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఒకసారి వందనం యేసయ్యా, వందనం యేసయ్యా.
క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. మనం చూద్దాం అందరం కలిసి. ఐశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్య, వందనం యేసయ్య, వందనం యేసయ్య, వందనం యేసయ్య. మరొకసారి వందనం యేసయ్య, వందనం యేసయ్య, వందనం యేసయ్య, వందనం యేసయ్య. నీవు చేసిన మేలు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్య. వందనాలయ్యా, వందనము తండ్రి, స్తోత్రాలు. వందనం యేసయ్యా. పరిశుద్ధుడవైన తండ్రి, నువ్వు చేసిన మేలన్నిటికీ బదులుగా నేనేమి ఇవ్వగలనయ్యా? విరిగి నలిగిన హృదయంతో నువ్వు చేసిన మేలన్నిటిని బట్టి నువ్వు నాకు అనుగ్రహించిన ఈ రక్షణ పాత్రను పైకెత్తి తండ్రి నీకు వందనమని చెప్తున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా, వందనాలయ్యా. చివరిసారి నా నీతి నీవే అయ్యా, నా ఖ్యాతి నీవే, నా దైవమా యేసయ్యా. నా క్రియల వలన ఇప్పటి వరకు నేను బ్రతకలేదు, నేను తిన్నందువలన ఇంతవరకు జీవించలేదయ్యా. కేవలం నువ్వు పెట్టిన ప్రాణ భిక్ష యేసయ్యా, బలవంతుడమని కాదు కానీ నీ కృప ద్వారానే అయినను. వాత్సల్యం నాపై చూపుతున్నందుకు తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా, తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. నా నీతి ఖ్యాతి మా దైవమాయేసయ్యా, క్రియలు కాదు కృపాయేవా ప్రాణమాయేసయ్యా. చూద్దాతి ఖ్యాతి దైవమాయేసయ్యా, క్రియలు కాదు కృపాయ దేవా ప్రాణమాయేసయ్యా. నగురంత తైలం విస్తారములు నీకిచ్చిన చాలవయ్యా, జీవితానే నాకిచ్చినాము నీకే నా జీవతయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ఆత్మరూపిణిగా సంచారము చేసి తండ్రి వేలాది నదులంతా విస్తార తైలమును మీకు ఇచ్చినా సరిపోదని నేను గుర్తెరిగి హృదయముతో నిన్ను ఆరాధించడానికి ఇష్టపడ్డానయ్యా. ఈ నా స్తుతిపై మీరే ఆసీనుడు యేసయ్యా. నా స్తుతిపై మీరు మాత్రమే ఆసీనులు. అయినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ మీరు మా కొరకు మీ దాసులోని ప్రాంతంలోకి నడిపించి మాతో గత రాత్రి మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. హృదయాలను పరిశోధించే దేవా, ఈ రాత్రి మరొకసారి మా హృదయములతో మాట్లాడండి, పరిశీలించండి, తెలుసుకోనండి ప్రభా. మా హృదయాలను దురాలోచనలు ఈ దినము ప్రభా నీ సన్నిధిలో అన్ని కూడా నీతికరముగా అవునుగాక. దాసులను మరొకసారి మా కొరకు వారుకోబోతున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తాం, ఘనపరుస్తూ ఈ చిన్న స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది దేవుని బిడలారా, చక్కగా స్తుతి ఆరాధనలో నడిపినటువంటి నజరేతు ప్రార్థన బృందం వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తూ ఈ రాత్రికాల సమయంలో కూడా ప్రభు ఇంకా తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడి మనలను బలపరచినట్లుగా మన మధ్యకు వచ్చినటువంటి శాంతమూర్తి బ్రదర్ ముందుకొచ్చి ప్రార్థించాలని ప్రభు పేరిట ప్రేమతో ఆహ్వానాన్ని. పరలోకమందున్న మా తండ్రి, వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. ఇంత మటుకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మీ కృపలో భద్రపరిచిన దేవాతి దేవ, స్తుతి మహిమ ఘనత ప్రభావములు మీకే యుగములు చెల్లునుగాక. నజరేతు ప్రార్థన మహోత్సవములు 3 దినాల సందర్భంగా చివరి దినానికి వచ్చి ఉండగా తండ్రి సహాయం చేయండి. ఇంత మటుకు సహాయం చేసిన మీ గొప్ప ప్రేమకై మరొక్కసారి మీకు కోట్లాది కృతజ్ఞత వందనాలు నాయన. మీ కుమారుడు మీ దాసుడు దైవజనుడు ప్రభువ వచ్చి వాక్యం విత్తబోతుండగా తండ్రి మీ మహిమార్థం అతన్ని మీ బిడ్డను వాడుకోండి. కొలత లేనటువంటి నిండు కలిగినటువంటి పొంగి పొర్లి ప్రవహించే జీవజల నది ప్రవాహంలాగా మీ పరిశుద్ధాత్మతో ఆ బిడ్డను నింపి అభిషేకించి మీ నోటికి బూరగ్గా వాడుకో తండ్రి. మనుషులు మీ మాటల ద్వారానే బ్రతకగలరనాయన, వేటి వలన బ్రతకలేరు తండ్రి. ప్రభువా మీరే ఈ రాత్రి ఒక అద్భుతమైనటువంటి వర్తమానాన్ని మా అందరికీ అందించి మీరు మహింపొందుకోమని, ఆ వర్తమానం ద్వారా మా జీవితాలను సరిచేసుకుని మీ నామ మహిమార్థం మేము జీవించినట్లుగా సహాయం చేయమని, చేరి వచ్చిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని దీవించండి, రావాల్సిన మీ బిడ్డలందరూ కూడా మరలా త్వరపడి రప్పించమని,
ప్రభువ ఆటంకపరిచి అంధకార క్రియలను దుష్టశక్తులను దూరపరచండి, వాటి క్రియలు లయించమని మరొకసారి మీ పాద సన్నిధికి వస్తూ యేసుక్రీస్తు ప్రశస్త నామములో అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించిన బ్రదర్కి వందనాలు. రాత్రి ప్రకటించబడిన రీతిగా కానుకలు ఎత్తబడతాయి. పక్కవారిని అక్క 1 రూపాయి 10 రూపాయలు అడగబాకండి. ప్రేమపూర్వకంగా మీరు తీసుకొస్తే దాని దానిలో వేయండి. అంతేగాని వాటి చూసి ఇటు చక్క నేను మర్చిపోవచ్చాను అది అడగబాకండి, అది ఆశీర్వాదం కాదు. చక్కగా ఒకవేళ ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే అందులో మీరు కానుక వేయచ్చు. కానుక వేరేవారు కానుకలు పడుతూ ఉన్నప్పుడు ఆదా ముందుకొచ్చి ఒక పల్లవి ఒక శరణాన్ని పాడి దేవుణ్ణి మహిమపరుస్తారు. ఆదా ముందుకొచ్చి ఒక పల్లవి ఈ కానుకలు అయ్యే లోపల త్వరగా నా తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపు వాడవే నా తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపు వాడవే నా పక్షము నా నిలుచువాడవే నా పక్షము నా నిలుచువాడవే ప్రార్థన చేసుకుందాం. కందుకూరు నుంచి వచ్చినటువంటి జకరే పాస్టర్ గారు వచ్చి ఇత్తబడిన కానుకల కొరకు ముందున్న వర్తమానం కొరకు మాట ప్రార్థన చేయాలి, ముందుకొచ్చి ప్రార్థించాలని కోరుతా ఉన్నా. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతములు చేయవాడా, యేసు క్రీస్తు ప్రభువ, పరిశుద్ధాత్మదేవ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ మహాకృపచేత నేటి వరకు మమ్మల్ని అందరినీ కాచి మీ రెక్కల కింద భద్రపరిచి ఈ 3 దినాలు
ఈ పాత శంగరాయకొండలో మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ కూటములను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత 3 దినాలుగా మీరు జరిపించుకుంటున్నందుకై స్తుతిస్తున్నాం. మీ దాసులు ప్రకాష్ పాస్టర్ గారిని బట్టి, వారి కుమారుని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, సంఘాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారికి పెట్టినటువంటి భారాన్ని బట్టి స్తోత్రాలు. అనేకులకు దీవెనకరంగా ఉండటానికి, సువార్త చాటటానికి, విశ్వాసులను ఉజ్జీవపరచటానికి మీ దాసులకు ఏర్పాటు చేసినటువంటి ఈ కూటాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు నడిపిస్తూ ఉన్నారు. వాక్య పరిచర్య నిమిత్తమై ఉన్నటువంటి మీ దాసులు ఇమానుయేల్ గారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారిని మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మీ దాసుని బలపరచండి, మీ అభిషేకముతో నింపండి, మీ చేతిలో మంచి పనిముట్టుగా వాడుకోండి. మా అందరి కొరకు మంచి వర్తమానము దయచేయడానికి సహాయం చేయి. ఎత్తబడినటువంటి కానుకలను బట్టి స్తోత్రాలు. ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి మీ గుప్పిలు విప్పి దీవించమని వేడుకుంటున్నాం. మీ సేవలో వాడబడినట్లుగా సహాయం చేయి. ఈ కూటములకు అవసరమైన ప్రతి ఈవిని మీరు దయచేసి మహిమ పొందమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రశస్త నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన దైవజనులకు వందనాలు తెలియచేస్తూ సమయాన్ని ఇంకా వృధా చేయక వర్తమానాన్ని ఇమానిరన్ గారు అందించాలని సమయాన్ని అనుకిస్తూ ఉన్నాం. దైవ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 6వ అధ్యాయం మొదటి 3 వచనాలను చదువుకుందాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉండుట నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6-7 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 రెక్కలతో తన కాళ్లను కప్పుకొనొచ్చు, 2 రెక్కలతో ఎగురుచు ఉండెను. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. యెషయా గ్రంథం 6వ అధ్యాయము ఒక వ్యక్తి యొక్క నామ ప్రస్తావనతో ప్రారంభం అయింది. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అని. రాజైన ఉజ్జియాను గూర్చి దేవుని వాక్యం ప్రస్తావించింది. అతని మరణాన్ని గూర్చి కూడా ప్రస్తావించింది. అతడు మృతి నొందిన సంవత్సరమున ప్రవక్త అయిన యెషయాకు దర్శనం కలిగింది. ఆయన మరణానికి ప్రవక్త దర్శనానికి సంబంధం ఏంటి? అసలు యెషయా ఎవరి కాలంలో ప్రవచించాడో ఆ సంగతిని 1వ అధ్యాయము 1వ వచనం చెబుతుంది. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను రాజుల కాలమందు యెషయా ప్రవచించాడని. 4 రాజుల పరిపాలన యందు యెషయా ప్రవచనం చెప్పాడు. వీరిని గూర్చి మనము దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయములో చూడగలం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయం వీరి ప్రస్తావన అక్కడ మనకు కనిపిస్తుంది. 26వ అధ్యాయం అందు రాజైన ఉజ్జియాను గూర్చి వ్రాయబడి ఉంది. 27వ అధ్యాయం నందు రాజైన యోతామును గూర్చి వ్రాయబడి ఉంది. 28వ అధ్యాయం నందు రాజైన ఆహాజును గూర్చి, 29వ అధ్యాయం నందు రాజైన హిజ్కియాను గూర్చి వ్రాయబడి ఉంది. వీరి కాలము నందు యెషయా ప్రవచనం చెప్పాడు. రాజైన ఉజ్జియా ప్రారంభం బాగుంది, ముగింపు బాగోలేదు. యోతామును గూర్చి చూడగా యోతాము రాజు మంచివాడు, కానీ జనుడు చెడిపోయారు. 28వ అధ్యాయం ఆహాజు దగ్గరికి రాగా ఇతడు రాజు చెడిపోయాడు, అహాజు చెడిపోయాడు,
ప్రజలు చెడిపోయారు. హిజ్కియా చాలా మంచి రాజుగా కనిపిస్తాడు, ప్రజలు కూడా మంచి వాళ్ళుగానే కనిపిస్తారు. ప్రియులారా, ఇది వారి పరిస్థితి అని మనం చూడగలుగుతున్నాం. ఇట్టి పరిస్థితి యందు వ్రాయబడిన సంగతులను మనం చదువుకున్నాం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అనే మాట కనిపించింది కదా. ఎవరు రాజైన ఉజ్జియా, అతని జీవితం ఏమిటి, ఆ సంగతులను దేవుని వాక్యం నుంచి మనము చూడగా, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యొకల్య. 4వ వచనం అతడు తన తండ్రి అయిన అమధ్యాచర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. రాజైన ఉజ్జియాను గురించి కొన్ని మాటలు చెప్పాలి. మొదటిగా, ఇతడు యథార్థవంతుడు అనే మాట కనిపించింది 4వ వచనంలో. కానీ దానికంటే ముందుగా, ఇతడు యథార్థపరుడు కావాలి అంటే అతడు ప్రభువునందు విశ్వాసముంచినవాడు అని చెప్పాలి. 16 ఏండ్ల ప్రాయములో రాజ్య పరిపాలనకు వచ్చాడు. తండ్రి తర్వాత రాజ్యము కుమారుంది కాబట్టి, వంశ పారంపర్య రాజరికము కాబట్టి తండ్రి చనిపోయిన తర్వాత కుమారుడు రాజ్య పరిపాలనకు వచ్చాడు. 16 సంవత్సరాల ప్రాయమునందు అతని గురించి వ్రాయబడిన మాట దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించను అని. రాజుల గ్రంథం కానివ్వండి 2వ రాజు, దినవృత్తాంతముల గ్రంథం కానివ్వండి 2వ దినవృత్తాంతము, ఒక రాజు యొక్క చరిత్రను గురించి దేవుని వాక్యము మాట్లాడుచు, ఆ రాజు యొక్క తండ్రిని ప్రస్తావించడం మాత్రమే కాక, ఆ రాజు యొక్క తండ్రి పేరును చెప్పడం మాత్రమే కాక, ఆ రాజు యొక్క తల్లిని గురించి కూడా చెబుతుంది దేవుని వాక్యం. కారణమేమిటి అని అనగా, కొందరు తల్లులను గురించి దేవుని వాక్యం ప్రస్తావించింది. వారు తమ భర్త దుర్మార్గుడైనప్పుడు తమ కుమారుడు దుర్మార్గుడు కాకూడదని ఉద్దేశం చేత ఆ పిల్లలను తమ ప్రభావం కింద పెంచి తండ్రి యొక్క దుర్మార్గత నుంచి దూరం చేసి దేవుని అందలి నీతికి భక్తికి వారిని సమీపస్తులుగా చేశారు ఆ తల్లులు. కనుక ఆ తల్లుల ప్రస్తావనను గుర్చి, వారి జీవితాన్ని గుర్చి, పేరును గుర్చి దేవుని వాక్యం ప్రస్తావించింది. ప్రియులారా, యొకల్యా రాజైన ఉజ్జియా తల్లి, తండ్రి యథార్థవంతుడే మంచిది, తల్లి అట్లాగే యథార్థవంతురాలు, అందుచేత తన కుమారుని జాగ్రత్తగా పెంచింది. 16 సంవత్సరాల ప్రాయంలో దేవుని దృష్టికి అతడు యథార్థముగా ప్రవర్తించాడు. వినండి, 16 సంవత్సరాల యవన ప్రాయం, టీన్ ఏజ్ అని అంటారు. టీన్ ఏజ్ అంటే 13 నుంచి 19 వరకు టీన్ ఏజ్ అని, ఇది కౌమార దశ, అప్పుడప్పుడే యవన ప్రాయంలోనికి అడుగు పెట్టేటువంటి దశ, ఆ తెలిసి తెలియనటువంటి దశ. ప్రియులారా, ఆ వయసులో దేవుని బీజం అతనిలో పడింది, దేవునికి స్తోత్రం కలుగునుగాక. 16 సంవత్సరాల ప్రాయం అంటే మామూలుగా స్టడీ ప్రకారంగా ఇంటర్మీడియట్ 1వ సంవత్సరము లేదా 2వ సంవత్సరము, 16 సంవత్సరాల ప్రాయంలో దేవుని అందు భయభక్తులు కలిగిన వాడై ప్రవర్తించాడు అట. ఆ తల్లిని ప్రశంసించాలి, ఆమెను మెచ్చుకోవాలి, అలాగే ఉజ్జియాను కూడా మెచ్చుకోవాలి. ప్రథమంగా తల్లి ప్రస్తావన ఉంది కాబట్టి మరి ఆ తల్లిని మనం ప్రశంసించక తప్పదు. దేవుని మార్గంలో నడిపించింది ఆ తల్లి, తన కుమారుడు భక్తిపరుడు కావాలని కోరింది, అట్లాగే తన కుమారుని పెంచింది. తల్లుల పాత్ర పిల్లల జీవితంలో ప్రధానమైనది, ఎందుకంటే గర్భం దాల్చింది మొదలుకొని వారిని మరి ఆ లోపల పిండాన్ని, కదలికలను, ఆ మధురానుభూతులను అనుభవిస్తూ వేదనతో పిల్లలను కని, అలాగే వారిని పెంచి బహుసామీప్యంగా వారు ఉన్న హేతువు చేత ఆ తల్లి యొక్క ప్రభావం పిల్లల మీద అధికంగా ఉంటుంది అనే సంగతి మనము ఎరుగుదాం. అందుచేతనే దేవుని గ్రంథంలో మంచి తల్లులను గురించి చెప్పబడింది, కొందరు చెడ్డ తల్లులను గురించి కూడా చెప్పబడింది. దైవ గ్రంథంలో నేను ఒక మాట మీకు గుర్తు చేస్తాను, దినవృత్తాంతముల 2వ గ్రంథం
దినవృత్తాంతముల 2వ గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనాన్ని చూడగా, దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను అని ఆమెను గూర్చి వ్రాయబడి ఉంది. కుమారుడు ఒమ్రి, తల్లి మాత్రం అతల్య. తన కుమారుడు దుర్మార్గంగా ప్రవర్తించడానికి తల్లి నేర్పించిందట. విచారకరమైన సంగతి. తన కుమారుడు సన్మార్గుడు కావాలని ప్రతి తల్లి కోరుకుంటుంది, కానీ ఈ తల్లి తన కుమారునికి దుర్మార్గాన్ని నేర్పించింది. ఏదేమైనప్పటికీ కూడా దుర్మార్గమైనా సన్మార్గమైనా తల్లి నుంచి మనం నేర్చుకునవలసిందే. ఆమె అలాగునే నేర్పించింది. కానీ ఉద్యోగ విషయానికి వస్తే, ఈ తల్లి తన కుమారునికి సన్మార్గాన్ని నేర్పించింది అని చెప్పక తప్పదు. అతి శ్రేష్టమైనటువంటి తల్లిని కలిగి ఉండటం అది గొప్ప భాగ్యం, మంచిది. పిల్లలు, ఇటువంటి తల్లిని కలిగి ఉండటం సంతోషకరమైన విషయం. తల్లులారా, పిల్లలకి ఏమైనా నేర్పిస్తూ ఉన్నారా? వారిని భక్తిలోను శిక్షలోను పెంచండి అని దేవుని వాక్యం చెబుతుంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాల్లో వ్రాయబడినటువంటి మాట అదే కదా. కాబట్టి వారిని పెంచాలి, పెంచాలి, భక్తి ఎందు పెంచాలి, నీతి ఎందు శిక్షణ చేయాలి. ఈ సంగతులను మరిచిపోవద్దు, మంచిది. అతడు యథార్థవంతునిగా ప్రవర్తించాను అని వ్రాయబడి ఉంది. మనకు సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం తెలుసు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు అనే మాటను మనం ఎరుగుదాము. నిజమే, కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లలను ఎంత భయభక్తులతో పెంచినా కాలక్రమంలో వారు కొందరు తప్పిపోయిన వారు ఉన్నారు, కానీ వారు మరలా తిరిగి వస్తారు. ఎందుకంటే వాడు పెద్దవాడైనను దాని నుంచి తొలగిపోడు అని వ్రాయబడినప్పటికీ, పెద్దవాడైనప్పటికైనా సరే దానిలోనికి మరలా తిరిగి రాగలుగుతాడు. భక్తి యొక్క ప్రభావం అంత గొప్పది అని మనము ఎరుగుదము. ఈ వ్యక్తి బాల్యదినములయందు భక్తిని నేర్చుకున్నాడు. ఫలితంగా దేవుని దృష్టికి అతడు యథార్థముగా ప్రవర్తించనని దేవుని వాక్యం చెప్తూ ఉంది. 16 సంవత్సరాల ప్రాయంలో అతని గూర్చిన మాటను చదువుతున్నాం. యథార్థంగా ప్రవర్తించినాడు. వాస్తవానికి అప్పుడే కపటాన్ని అలవాటు చేసుకుంటారు, అప్పుడే వేషధారణను అలవాటు చేసుకుంటారు, కానీ ఇతను యథార్థంగా ప్రవర్తించాడు అని దేవుని వాక్యం చెప్తుంది, మంచిది. ఈ సందర్భంగా దేవుని వాక్యములో నుంచి ఒక మాటను గుర్తు చేయాలి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం, దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని దేవుని వాక్యం చెప్తుంది. నీ బాల్య దినముల ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ప్రియులారా, బాల్య దినములు ఎంత ప్రశస్తమైనవో దేవుని వాక్యం చెప్తుంది. కొందరు వృద్ధాప్యమందు ప్రభునందు విశ్వాసముంచి, అయ్యో మా యవన జీవితాన్ని వ్యర్థం చేసుకున్నామే అని తలంచే వాళ్ళు చాలా మంది ఉన్నారు, పశ్చాత్తాపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొందరు నడిప్రాయములో ప్రభునందు విశ్వాసముంచి, యవన జీవితాన్ని వ్యర్థం చేసుకున్నామే అని చింతించే వాళ్ళు మరికొందరు ఉన్నారు. ఈ సమయమందు మీ వయసు ఏదైనప్పటికీ కూడా అది వేరు విషయం, ఇంకా ప్రాణం ఉండగానే, దినములు ఉండగానే ప్రభునందు విశ్వాసముంచమని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. నీ బాల్య దినముల ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను. ప్రియులారా, బాల్యములో ఏది అలవాటు అవుతుందో, బాల్యములో ఏ బీజం పడుతుందో, బాల్యములో ఏది మన జీవితాన్ని ప్రభావితం చేస్తుందో, భవిష్యత్తులో ఆ విషయమే మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది అనే సంగతిని మరచిపోకూడదు. ఇతడు బాల్య దినముల యందు భక్తి జీవితాన్ని కలిగిన వాడు దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను అని వాక్యం చెప్తూ ఉంది. ఇతడు తన యొక్క ప్రవర్తనలో యథార్థతను కలిగిన వాడు. నేను 3 విషయాలు ప్రస్తావన చేస్తాను. ఇది మొదటిది, తన జీవితంలో యథార్థత. యథార్థత ఎక్కడ ఉండాలి అని అంటే ఇతని గురించి మనకు అర్థమవుతుంది జీవితంలో యథార్థత అవసరము అని. 2వదిగా, ప్రార్థనలో యథార్థత అవసరం. అది యోబు గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనంలో వ్రాయబడి ఉంది. 3వదిగా, ఆరాధనలో యథార్థత అవసరం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి యథార్థత ఎక్కడ ఉండాలి అని అనగా, ప్రవర్తనలో యథార్థత, అట్లాగే ప్రార్థనలో యథార్థత, ఆరాధనలో యథార్థత. యథార్థత లేకుండా జీవించితే ఒక దినాన బయటపడతాం. గుర్తుంచుకుందాం ఆ సంగతి. ఎందుకంటే అన్ని రోజులు మనవే కాదు, అన్ని ఘడియలు మనవే కాదు, ఏదొక దినాన నీ పాపము నిన్ను పట్టుకొనక తప్పదు కదా. కాబట్టి నష్టాన్ని అనుభవిస్తాం, అవమానాన్ని పొందుతాం. ప్రార్థనలో యథార్థత అని ప్రస్తావించుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతూ లూకాసు వార్త 18వ అధ్యాయం 11వ వచనం నుంచి సంగతులను ఆయన తెలియజేశాడు. అదేమిటంటే, ప్రార్థన చేయడానికి ఒకడు వెళ్ళాడు.
అతడు పరిసయుడు అని ఆయనే అన్నాడు. అతని ప్రార్థన ఏమిటి? అతడు నిలువబడి ఇలా ఒక ప్రార్థన చేస్తున్నాడు, దేవా నేను వీళ్ళలాగలేను, వాళ్ళలాగలేను, నేను జారులాగలేను, చోరులాగలేను, వ్యభిచారులాగలేను అని మొత్తం చెబుతూ ఉన్నాడు. ఆ తర్వాత నేను నా దశమ భాగంలో నీకు ఇస్తూ ఉన్న దశమ భాగాన్ని నీకు ఇస్తూ ఉన్నాను, అట్లాగే మరి నేను వారమునకు 2 మారులు ఉపవాసం ఉంటున్నాను అంటూ తాను ఏం చేస్తున్నాడో భక్తి జీవితంలో ఆ సంగతులన్నీ కూడా దేవుని ఎదుట ఏకరువు పెడుతున్నాను. ఏమనేది ప్రార్థన అని అంటారా అని నాకు అనుమానంగా ఉంది. తాను ఏం చేస్తున్నాడో అది చెప్పడం ప్రార్థననా? తానకేం కావాలో అది అడగడం ప్రార్థననా? తాను ఏమై ఉండవలనో దాన్ని కోసం అభ్యర్థించడం ప్రార్థననా? అంటే నువ్వు ఏం చేస్తున్నావో అది దేవునికి చెప్పడం ప్రార్థననా? నీకేం కావాలో అది అడగడం ప్రార్థన, నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటున్నావో దానికోసం సహాయాన్ని కోరడం అది ప్రార్థననా అని ఆలోచిస్తే ఇతడు దేవునికి రిపోర్ట్ చెప్తున్నాడు అనమాట. నేను ఇట్లున్నాను అని దేవునికి రిపోర్ట్ చేస్తున్నాను, అది ప్రార్థన కాదు. లాస్ట్లో ఏమన్నాడంటే కడకు ఈ నా ప్రక్కన ఉన్నాడే ఇతడిలా కూడా నేను లేను అని అన్నాడు. అది స్వార్థపూరితమైన స్వనీతితో కూడినటువంటి ప్రార్థన. అది నేను ఎట్లున్నానో నన్ను పరీక్షించమని అడిగితే బాగుంటుంది, కానీ తాను ఎట్లున్నాడో చెప్పుకుంటూ ఇతరులను తృణీకరించడం అనేటువంటిది అది ప్రార్థన మాత్రం కాదని గుర్తుంచుకోవాలి. అతడు అలాగున ప్రార్థన చేశాడు. ప్రభు అన్నాడు ఆ తర్వాత, శుంకరి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక. అతడు యథార్థంగా ప్రార్థన చేశాడు. ఏమని? దేవా పాపినైన నన్ను కరుణించుము అన్నాడు. అవును, అతడు రొమ్ము కొట్టుకొనొచ్చు అనగా పరితాపంతో తన గుండెలు బాదుకొనుచు నన్ను కరుణించుము అని అన్నాడు. దేవుని వాక్యం చెబుతుంది ఇతని కంటే అనగా పరిచయని కంటే శుంకరి నీతిమంతుడై సంతోషించుచు తన ఇంటికి వెళ్ళాడు. గనుక యథార్థమైనటువంటిది ప్రార్థన, ఇది అవసరమని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అలాగుననే మూడవదిగా ఆరాధన ఎలాగుండాలి? దేవుని వాక్యం చెబుతుంది ఆరాధనను గురించి, దేవుడు ఆత్మ, ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. దేవుడు ఆత్మ, ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. నేను మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను, ఈ సంగతిని కొంచెం జాగ్రత్తగా వినాలని, మీరు మనస్సును పెట్టాలని, ఆలోచించాలని, అలాగున ప్రవర్తించాలని కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఆరాధన అంటే అర్థం మారిపోయింది. ఆరాధన అనే పాట పాడితే ఆరాధిస్తున్నట్లుగా భ్రమిస్తున్నారు రోజుల్లో చాలామంది. ఆరాధన అనేటువంటి పదం ఉంటే అది ఆరాధన పాట అని అనుకుంటున్నారు. అవునా? ఆరాధన అనేటువంటిది పాటతో వచ్చేది కాదు. ఆరాధన అనేటువంటిది, ఆరాధన అనే పదం ఉంటే అది కాదు ఆరాధన. ఆరాధన అనేటువంటిది సంగీతంతో జరిగించేది కాదు ఆరాధన. ఇప్పుడైతే సంగీతాలు వచ్చినాయి, ఇప్పుడైతే సౌండ్ సిస్టమ్ వచ్చింది, ఇప్పుడైతే మిగతా ఈ ఆర్భాటాలన్నీ వచ్చాయి, ఆరాధన బ్రహ్మాండంగా చెవికింపుగా కంటికింపుగా కొనసాగుతుంది. మధ్యలో కరెంటు పోతే మన అగసాట్లు దేవుడికి ఎరకనుకోండి. అవునా? కానీ ఇది ఆరాధనా? అవునా? దేవుని వాక్యం చెప్పే మాట ఏమిటి? దేవుడు ఆత్మ, ఆయన్ను ఆరాధించువారు ఆయన్ను ఆరాధించువారు సంగీతముతోనూ సౌండ్ సిస్టమ్తోనూ ఆరాధించుమా? ఎస్, ఆత్మతో సత్యముతో. దిస్ ఈజ్ అ పర్మనెంట్ వర్షిప్. ఎక్కడను కానీ ఆరాధించగలిగినటువంటి చిత్రం, పిక్చర్ ఇది. ఏమిటి? ఆత్మతో సత్యముతో ఆరాధించడం. నువ్వు మంచంలో ఉన్నా ఆయనను ఆరాధించగలుగుతావు. ఏ విధంగా? ఆత్మతో సత్యముతో. నీకు చేత కాకపోయినా, లెగటానికి వీలు కాకపోయినా, నువ్వు ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించగలుగుతావు. అవునా? ఆరాధన అంటే కేవలం ఇప్పుడు మనం చూస్తున్నది ఆరాధనే కనుక అయితే మనం కుర్రలుగా ఉన్నప్పుడు మాత్రమే ఆరాధించగలుగుతాము. ఆసుపత్రిలో పడితే మనం ఆరాధించడానికి వీలే ఉండదు. మనకు చర్చ్ ఉంటేనే ఆరాధించగలుగుతాం, లేకపోతే మిగతా సమయాల్లో పొలాల్లో కానీ ప్రయాణాల్లో కానీ ఆరాధించడానికి వీలే ఉండదు. అంతే కదా. కానీ అనాది కాలం అందే దేవుని వాక్యం మనకు చెప్పే మాట ఏమిటంటే ఆరాధన అనగా ఆత్మతో సత్యముతో జరిగించేది. ఎందుకు? దేవుడు ఆత్మ, ఆయన మనకు ఆత్మను అనుగ్రహించాడు. భక్తి జీవితంలోని ఉచ్చస్థితి, క్లైమాక్స్ ఏమిటి అని అనగా వర్షిప్, ఆరాధన. అంటే ఏమిటి? నీ ఆత్మ దేవుని ఆత్మతో అనుసంధానించబడటం, నీ ఆత్మ దేవుని ఆత్మతో కలిసిపోవటం, అది ఆరాధన. అంటే అంటే ఏమిటి? భక్తి జీవితంలో పీక్ స్థాయికి వెళ్ళటం, అది ఆరాధన. నీ ఆత్మ దేవుని ఆత్మతో కలిసిపోవటం, అది ఆరాధన.
ఆ కోణములో ఆ సందర్భంలో పాటైనా రావచ్చు, అవునా? ఆ సందర్భంలో మౌనంగానైనా దేవుని స్తుతించవచ్చు, లేదా పాట ద్వారానైనా దేవుని స్తుతించవచ్చు, వాయిద్యాలు వాయించడం ద్వారానే దేవుని స్తుతించవచ్చు. కానీ అసలు సంగతి ఏమిటంటే, నీ ఆత్మ దేవుని ఆత్మతో అనుసంధానించబడాలి. మొదట నీ ఆత్మ దేవుని ఆత్మతో కలవాలి, ఆ తర్వాత సంగీతము సౌండ్ ఇవన్నీ వేరు విషయాలు. అంతేగాని ఇవి కాదు మనల్ని దేవుని ఆత్మతో కలిపేది. దేవుని ఆత్మ మన ఆత్మతో కలిసిపోయినప్పుడు, మన ఆత్మ దేవుని ఆత్మతో కలిసిపోయిన తర్వాత అప్పుడు ఇవి సహాయం చేస్తాయి. ఆ కోణంలో ఆ సందర్భంలో గానం, మీకు ఈ మాట అర్థమైందా? పాట మనల్ని దేవునితో కలపదు, దేవునితో కలపడం అనేటువంటిది పాటకు నడిపించాలి. దావీదు ముందు గానం చేశాడా ధ్యానం చేశాడా? దావీదు ముందు ధ్యానం చేశాడు. అతని ఆత్మ దేవుని ఆత్మతో అనుసంధానించబడింది, కలిసిపోయింది. ఆ తర్వాత ఏం చేశాడు? హృదయంలో పొంగిన దాన్ని బయటికి తీసుకొని వచ్చినాడు తన నోటి ద్వారా, గానం ద్వారా. అంతేగాని గానం ధ్యానంలోనికి నడిపించలేదు ఆయన్ని, ధ్యానం గానంలోనికి నడిపించింది. అందువలన పాటలను తప్పుబట్టడం లేదు, పాడకూడదని అనట్లేదు, కానీ అభినయం ఆరాధన కాదు, అవునా? అట్లాగే పాట ఆరాధన కాదు. ఆరాధన అంటే నీ ఆత్మ దేవుని ఆత్మతో కలుసుకున్నప్పుడు జరగవలసినటువంటి ఇవి. మంచిది, సంఘంలో ఆరాధన అవసరం, వ్యక్తిగతంగా ఆరాధన అవసరం. ఎప్పుడైనా ఎక్కడైనా సరే దేవుణ్ణి ఆరాధించుకునే సౌకర్యం, ఆ వెసులుబాటు దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అయితే గుర్తుంచుకోవాలి, మన ఆత్మ దేవుని ఆత్మతో కలిస్తేనే అది ఆరాధన. ఆ పై వచనంలో అన్నాడు, ఏమని అన్నాడు చూడండి, తండ్రిని యథార్థముగా ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చాయున్నది, అది ఇప్పుడు వచ్చాయున్నది. కాబట్టి యథార్థముగా తండ్రిని ఆరాధించే కాలం అది కావాలి మనకు. ఆరాధించే స్థలం కాదు కావాల్సింది, యథార్థంగా ఆరాధించే కాలం అది కావాలి, ఆ స్థితి మనకు కావాలి. అందుకే 24 వచనం ముద్రవేసి చెప్పింది, దేవుడు ఆత్మ, ఆయన ఆరాధించాలంటే ఏం కావాలి? ఆత్మ సత్యం, అదే యథార్థత, ఇది కావాలి. ఆ రోజులు ఇష్టానుసారంగా బతికి 7వ రోజు వచ్చిన తర్వాత కీర్తిస్తూ స్తుతిస్తూ దేవానికి స్తోత్రం అంటే అది ఆత్మ కాదు, అది సత్యం అంతకంటే కానే కాదు, అది ఆరాధన అసలే కాదు అని గుర్తుంచుకోవాలి. ఆరాధన అనగా మనకు నచ్చినట్లుగా మన ఇష్టం వచ్చినట్టుగా జరిగించేది కాదు. ఆరాధనలో దేవుడు జీవుడు ఇద్దరు ఏకమవుతారు అని సంగతి గుర్తుంచుకోవాలి. ఆరాధనలో ఆత్మ పరమాత్మలు ఏకమవుతాయని గుర్తుంచుకోవాలి. అది జరగనంత కాలం నువ్వు ఎంత ఇప్పలబడినా అది ఆరాధన మాత్రం కాదు అనే విషయాన్ని ప్రస్తావించి అది గుర్తుంచుకోవాలి. కనుక ప్రియులారా, ఆరాధించండి, ఆత్మతో సత్యంతో ఆరాధించండి. మన పితరులు ఇవి ఏమి లేనప్పుడు ఆరాధించారా లేదా? మన పితరులు ఇవి ఏమి లేనప్పుడు ఆరాధించారా లేదా? ఒక 50 సంవత్సరాల కిందట ఆరాధించారా లేదా? ఎస్, అప్పుడు ఎకో సిస్టమ్ లేదు, అవునా? కార్డ్లెస్ మైకులు లేవు, ఆరాధించినారు. అన్ని ఇప్పుడున్నప్పుడు ఆరాధిస్తూ ఉన్నాం. నేననేది ఏంటంటే, ఆరాధన అనేటువంటిది ఒక బాణి కాదు, ఆరాధన అన్నటువంటిది ఇదే అన్నం కాదు. ఆరాధనకు వయసుతో సంబంధం లేదు, ఆరాధనకు ఆరోగ్యంతో సంబంధం లేదు, ఆరాధనకు ఆత్మతో మాత్రమే సంబంధం. కనుక అది ఆరాధన అంటే. అందుచేత ఇవి ఉన్నా ఇప్పుడు ఆరాధించగలుగుతాము, ఇవి లేకపోయినా ప్రయాణిస్తున్నప్పుడు ఆరాధించగలుగుతాము, పొలములో ఆరాధించగలుగుతాము, ఇవి లేకపోయినా హాస్పిటల్లో పడితే అప్పుడైనా సరే ఆయనను ఆరాధించగలుగుతాము. ఒకవేళ వృద్ధాప్యం వస్తే, ఇక్కడికి రాలేకపోతే, ఇంట్లో కూర్చొనో మంచం మీద పడుకునైనా సరే ఆయనను ఆరాధించగలుగుతాము. కాబట్టి ఆరాధన ప్రధానంగా ఆత్మ ఆత్మల కలయిక, అది యథార్థంగా జరగవలసినటువంటి కార్యం. ఇది దేవుని వాక్యం చెప్పేటువంటి విషయం. నేనేమంటున్నానంటే, ఇది మానండి అని చెప్పటం లేదు, కానీ వీటిని మానక వాటిని చేయవలసినదని గుర్తు చేస్తున్నాను. ఆత్మ, మన ఆత్మ దేవుని ఆత్మతో ఏకీభవించుట అది ఆరాధన. మంచిది, ఇది యథార్థత అంటే అతడు తన జీవితంలో యథార్థంగా ప్రవర్తించెను అని దేవుని వాక్యం చెబుతుంది. ఈ సంగతులు చాలు. అతని గురించి మనం మరొక మాటను చూద్దాం. 26వ అధ్యాయం దినవృత్తాంతముల 2వ గ్రంథం 5వ వచనం, అతడు దేవుణ్ణి ఆశ్రయించను, దేవుణ్ణి ఆశ్రయించను.
మంచిది. 118వ కీర్తన, కీర్తనల గ్రంథము 118వ కీర్తనలో వ్రాయబడినటువంటి మాటను మనం ఎరుగుదము. 8వ వచనం, మనుషులను ఆశ్రయించటకంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకుంటకంటే యెహోవాను నమ్ముకుంటే మేలు. కాబట్టి ఇతడు దేవుణ్ణి ఆశ్రయించాడు, ఆయన ఆశ్రయించండి అప్పుడు మీరు బ్రతుకుదురు అనే మాటను కూడా మనం ఎరుగుతాం. దేవుణ్ణి ఆశ్రయించుట అది అవసరమైనటువంటి విషయం. మొదటిగా ఇతడు దేవుని మీద విశ్వాసం ఉంచినవాడు, రెండవది యథార్థమైన జీవితాన్ని కలిగిన వాడు, మూడవదిగా అతడు దేవుణ్ణి ఆశ్రయించిన వాడు అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. తర్వాత ఇంకా అతని జీవితాన్ని చూద్దాం. 7వ వచనం చివరిలో చూడగా దేవుడు అతనికి సహాయం చేశాను అనే మాట వ్రాయబడి ఉంది. ఇంకా 15వ వచనం చివరిలోనికి రాగా అతడు స్థిరపడే వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం వచ్చెను అని కూడా దేవుని గ్రంథం చెబుతుంది. దేవుడు అతనికి ఆశ్చర్యకరమైన సహాయాన్ని చేశాడు, దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం చేశాడు, స్థిరపడు వరకు తన మీద ఆనుకున్నాడు, తనను ఆశ్రయించినాడు, తనపై ఆధారపడ్డాడు. ఈ హేతువు చేత దేవుడు అతనిని ఆశీర్వదించాడు, అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగింది, అతడు స్థిరపడ్డాడు అని దేవుని వాక్యం చెప్తుంది. మంచి మాట కానీ 16వ వచనం లేకుంటే బాగుండేది. ఉంది, ఏమని వ్రాయబడింది, అయితే అతడు స్థిరపడిన తర్వాత మనస్సున గర్వించి ఏం చేశాడట, మనస్సున గర్వించి చెడిపోయాను. 16వ వచనం రాయబడినటువంటి మాట, అతడు మనస్సున గర్వించి చెడిపోయాను అని దేవుని వాక్యం చెప్తుంది. ఎంత విచారకరమైన విషయం, అతడు స్థిరపడ్డ తర్వాత మనస్సున గర్వించి చెడిపోయాను. కొన్నిసార్లు మనం దీనులుగా ఉంటే మంచిదేనేమో, అనగా కొన్నిసార్లు మనం పేదరికంలో ఉంటే మంచిదేనేమో, మనకు అనారోగ్యం ఉంటే మంచిదేనేమో. ఎందుకంటే ఏదైనా కలిగినప్పుడు బహుశా ఇచ్చిన దానిని తీసుకొని ఇచ్చిన వాణిని మర్చిపోతున్నామేమో. ఎస్, ఈ అవకాశం ఉంది. మనుషులమైన మనం అనేక పర్యాయాలు ఇవ్వబడిన దాన్ని తీసుకుంటున్నాం, ఇచ్చిన వాణిని మర్చిపోతున్నాం. ఈ అవకాశం ఉంది, ఈ అవకాశం ఉంది. అతడు స్థిరపడ వరకు దేవుడు అతనికి ఆశ్చర్యకరంగా సహాయం చేశాడు, కానీ స్థిరపడిన తర్వాత మనసున గర్వించి చెడిపోయి తాను చిన్నగా ఉన్నంత కాలం దేవుని మీద ఆధారపడ్డాడు, తాను ఒక స్థాయికి వచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయాడు. ఇట్లాగే మన పరిస్థితి కూడా, మనం చిన్నగా ఉన్నప్పుడు దేవుడు మనకు పెద్దగా కనిపిస్తాడు, మనం పెద్దోళ్ళమయ్యామని అనుకున్న తర్వాత, పెద్దోళ్ళమయ్యామని అనుకున్న తర్వాత దేవుడు మనకు చిన్నగా కనిపిస్తాడు. అదే జరిగింది దావీదు జీవితంలో, జరిగింది అదే ఉజ్జియా జీవితంలో, జరిగింది అదే. ఆ మాటకు వస్తే చెడిపోయే ప్రతి మనిషి జీవితంలో జరిగేది సరిగ్గా ఇదే. దారి తప్పిన ప్రతి మనిషి జీవితంలో కనిపించేదంతా కూడా ఈ గర్వమే. ఏదైనా కానివ్వండి, దేని వలనైనా కానివ్వండి, ఇది మన దారి చేరకుండునుగాక. ఎంత విచారకరమైన విషయం, తనను పైకి తీసుకుని వచ్చిన దేవుని ఎదుటనే గర్వమా? బాధకరమైన సంగతి. నేను నిన్నటి దినాన చెప్పాను బైబిల్లో వ్రాయబడిన సంగతులు మనకు దృష్టాంతములు అని. ఇవి వాళ్ళ సంగతి కావచ్చు కాక, కానీ ఇప్పుడు ఇవి ఎవరి సంగతి? మన సంగతి. ఇప్పుడు ఇదంతా మన కథ, మన సంగతి. ఈ విషయాన్ని మరవకుందుము గాక. మనసును గర్వించి చెడిపోయాను, మనసును గర్వించి చెడిపోయాను. యెహోషాపాతు మనసును గర్వించిన వాడు. ఎవని గర్వం వాణిని అనచ్చును. పడిపోవటకు ముందు అహంకారం, నాశనానికి ముందు గర్వం, కలిసి ప్రయాణం చేస్తాయి. ఎంత పెద్దోడైనా పర్వాలేదు, నేను పెద్దోడిని అయ్యాను అని అనుకోకుంటే పర్వాలేదు,
జీవితం ఇంకా అణగి ఉంటాడు. నేను పెద్దోడిని అయ్యాను అని అనుకుంటే అయిపోయింది. ప్రజలు అంటారు పెద్ద సేవకుడు, గొప్ప దైవజనుడు అని. వాళ్ళని అననివ్వండి, ఎందుకంటే వారి నోరు మనం మూయించలేము. కానీ మన మనస్సును మూసుకోవాలి మనం. నేను పెద్దోన్ని, నేను గొప్ప దైవజనుణ్ణి అనే మనసును మనం మూసేసుకోవాలి. ఎందుకంటే అంత పెద్దోడే తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు, ఏమీ లేని వాడయ్యాడు. మన సంగతి ఎంత? ఈ రోజుల్లో సేవకునికి, అవునా, అసలు ఈ మాట చెప్పాల్సింది. సేవకుడు అంటే ఏమని అర్థం? సేవకుడు అంటే ఏమని అర్థం? ఇంకా దానికి ఏమన్నా మళ్ళీ డెఫినేషన్ ఉందా, వివరణ ఉందా? సేవకుడు అంటే, సేవకుడు అంటేనే ఆఖరోడు, కడపటోడు, అవునా కదా? సేవకుడు అంటేనే లీస్ట్, సేవకుడు అంటేనే లీస్ట్. ఒక గొప్ప సేవకుడు ఇట్లన్నాడు యేసుక్రీస్తు దాసుడను అపోస్తలుడైన పౌలు. ఆయన ఉద్దేశం అపోస్తలంటే ఇప్పుడు ఇప్పటి కాలంలో అపోస్తులని గొప్ప కోసం పెట్టుకునేది కాదు. దాని అర్థం నేను పంపబడిన వాడిని, ఆయన నన్ను పంపించినాడని చెప్పడానికి వాడాడు ఆ పదం. ఇంకా ఆయన ఏమంటే యేసుక్రీస్తు దాసుడు, రోమ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలో దాసుడను అని అన్నాడే. అక్షరార్థకంగా ఐఎమ్ ది బాండ్ సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, నేను యేసుక్రీస్తు యొక్క కట్టు బానిసను అని దాని అర్థం. యేసుక్రీస్తు దాసుడను అని ట్రాన్స్లేషన్ చేశారు కానీ యేసుక్రీస్తు యొక్క కట్టు బానిసను, బాండ్ సర్వెంట్, డోలోస్, అది కొత్త నిబంధన సగం రాసినోడు నేను యేసుక్రీస్తుకు బానిసను అంటుంటే వ్రాయబడినదాన్ని చెప్పేవానికి మాత్రం ముందు ఎంత వెనక ఎంత. అది లేకపోతే ఎంత ఎత్తెగురుతారో, ఏమిటండి పేరు ఎట్లాగేశారు, అందుకే భయంతో అడుగుతారు మీ పేరు ఎట్లాగేయాలండి అని. ముందేం చేయాలి, వెనకేం చేయాలి, ఏం పేరు పెట్టాలి, ఏం మాటలు పెట్టాలి, మీరు మాకు చెప్పండి అని. బా, సేవకుడా యజమానుడా, సరిదిద్దుకుందుముగాక, సరిదిద్దుకుందుముగాక. మనము సేవకులం, సేవకులుగానే ఉండి ఉంటే క్రైస్తవ్యం సువాసన భరితంగా ఉండేది. మనం యజమానులమయ్యాం కాబట్టి క్రైస్తవ్యం పాడైతుంది. యేసు ఎన్నటికి సేవకుడే, ఆయన ఎన్నటికి సేవకుడే. నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, చేయడానికి వచ్చానన్నాడు. అట్లాగే ఆయన వెళ్ళిపోయిన తర్వాత పేతురు మాట్లాడుతూ దేవుడు తన సేవకుడైనా యేసును అని ప్రస్తావించాడు. ఏమర్థమవుతుంది మనకు? ఆయన తన్ను తాను తగ్గించుకుంటే హెచ్చించుకోవడానికి మనకి ఎక్కడ అవకాశం? ప్రియులారా, చాలు, మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుని వాక్యం మనకు చెప్పే సంగతి, ఉజ్జియా స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయింది. గర్వించకుందుముగాక, పెద్దోడైన తర్వాత పాడు కావడమా? పెద్దోడైన తర్వాత ఇంకా పెద్దోడు కావాలి? పెద్దోడైన తర్వాత పాడు కావడమా? విచిత్రం. కానీ గర్వానుకున్న శక్తి అదే. అది ఎంత పెద్దోడినైనా సరే లాగి కిందికి నాశనం చేస్తుంది. తర్వాత చూడండి ఏం చేశాడు అతడు. అతడు చేసిన పని ఏమిటో దినవృత్తాంతంలో రెండవ గ్రంథం 26:16 రాయబడింది. అతడు యెహోవా మందిరంలో ప్రవేశించి ధూపం పీఠము మీద ధూపం వేయుటకై అని మాట రాయబడింది. ధూప పీఠం మీద ధూపం వేయడానికి యెహోవా మందిరంలో ప్రవేశించను. దాన్ని గురించి దేవుని వాక్యం చెప్తుంది, అది యెహోవా మీద ద్రోహము చేయటం. దేవుడి మీద ద్రోహం చేశాడట. తన పరిధిలో తాను ఉండకపోతే రాజు ప్రవేశించవచ్చు,
దేవుని మందిరంలో రాజు ప్రార్థించను వచ్చు, కానీ ధూపం వేయటం మాత్రం అది నిశ్చయముగా యాజకుల వంతు, అది యాజకుల వంతు, లేవీల వంతు, ఏర్పరచబడిన వారి వంతు, అందరి వంతు కానే కాదు. ఆ సంగతిని ఇతడు మర్చిపోయాడు, అనుకున్నాడు నేనేం చేసినా చెల్లుతుంది. పెద్దలైన తర్వాత వచ్చే మనస్తత్వం అదే కదా, నేనేం చెప్పినా చెల్లుతుంది, నేనేం చేసినా చెల్లుతుంది, నువ్వేం చెప్పినా నువ్వేం చేసినా మనుషుల విషయంలో చెల్లుతుందేమో, దేవుడి విషయంలో మాత్రం చెల్లదు అని గుర్తుంచుకోవాలి. దేవుడి విషయంలో చెల్లదు, ఎందుకంటే దేవుని విషయంలో దేవుని చిత్తము మాత్రమే, దేవుని చిత్తం మాత్రమే చెల్లుతుంది, మన ఇష్టం చెల్లదు. మన ఇష్టాన్ని నెరవేర్చుచు దేవుని చిత్తాన్ని చేస్తున్నాం అని అనుకుంటే అది నీ ఇష్టం, కానీ చెల్లదు, అది ద్రోహం అని వ్రాయబడింది. దేవుడు ఎంతగా సహాయం చేస్తే ఇతడు దేవుని మీద ద్రోహము చేశాడు. అక్కడున్న యాజకులు అతన్ని తరిమారు, 80 మంది యాజకులు. చాలా ధైర్యం చేశారు యాజకులు, ఇది నీ పని కాదు రాజా, ఇది నీ పని కాదు. నిన్న నాతాను గురించి చెప్పుకున్నాం, ఆ మనిషిలో నువ్వే అన్నాడు. ఎస్, ఇట్టి సేవకులు సంఘానికి అవసరం, ఇట్టి యాజకులు అవసరం. రాజైతేనేం మంత్రి అయితేనేం ఎవరైతేనేం, అది నీ పని కాదు, నువ్వు చేసింది న్యాయం కాదు అని చెప్పగలిగిన వాడు దేవుని దాసుడు, పక్షపాతం లేకుండా. చూస్తుండగానే నొసట కుష్ఠం పుట్టింది, వెళ్ళిపోయాడు. తాను కుష్ఠరోగి అయ్యి బ్రతికిన కాలం అంతా కూడా ఏం చేశాడట, బ్రతికిన కాలం అంతా కూడా వేరుగా ఉండి అతడు కుష్ఠరోగంతోనే చనిపోయాడు. ఇక్కడ నాకు ఒక విషయం అర్థమవుతుంది. చూడండి, దినవృత్తాంతం 2వ గ్రంథం 26వ అధ్యాయం 21వ వచనంలో వ్రాయబడి ఉంది, అతడు బ్రతికినంత కాలం అట్లాగే బ్రతికాడు అని. అతడు బ్రతికినంతకాలం కుష్ఠరోగిని బ్రతికాడని, అతడు చనిపోయేంత వరకు తన మరణ దినము వరకు కుష్ఠరోగి అయి ఉండెను అని. ప్రియులారా, నాకు ఇలాగ ఆలోచన కలుగుతుంది, ఒక మనిషి తప్పిదం చేసిన తర్వాత తన సంగతి తనకు అర్థం కాకుండా పోతుందా, ఏం చేశాడు అనే విషయం అర్థమవుతుంది కదా. తాను దేవునికి విరుద్ధంగా ద్రోహం చేసిన సంగతి తనకు తెలుసు కదా. అతడు దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా దయతో నన్ను క్షమించు, నేను తప్పిదం చేసి ఉన్నాను, నేను పాపం చేసి ఉన్నాను, నేను ఉండవలసిన స్థానంలో ఉండకుండా ఉండకూడని దాని దగ్గరికి వెళ్ళాను, నన్ను దయతో క్షమించు అని అడిగి ఉంటే ఎంత బాగుండదు. కరుణ కలిగిన దేవుడు, కృపచూపుట ఎందు సంతోషించువాడు, ఆయన అతన్ని క్షమించి మరలా తిరిగి కుష్ఠరోగాన్ని బాగు చేసి ఉండేవాడు. కానీ కఠినమైన మనసు ఏం చేస్తుందంటే దేవుణ్ణి సహా లెక్క చెయ్యదు. కఠినమైన మనసు దేవుణ్ణి సహా లెక్క చెయ్యదు అని మనకు అర్థమవుతుంది. దేవుని అడగడం ఏమిటి, ఇటువంటి మనస్తత్వాలు మనం చూస్తుంటాం. అదేంటంటే చస్తే ఇట్లనే చేస్తాను కానీ నేను మాత్రం రాజీ పడను. అవునా, పాపంతో రాజీ పడకూడదు, అవినీతితో రాజీ పడకూడదు, కానీ నీతితో రాజీ పడడానికి మనసు లేకపోతే నీది నీతి మగల మనసు అని ఎట్లనుకుంటాం. దేవుడు తన తండ్రి అని, ఆయన మనకు తండ్రి తల్లి, ఆయన మనకు సమస్తం. ఆయన దగ్గరికి వెళ్ళడానికి నామోషి ఎందుకు, సిగ్గుపట్టం దేనికి, అయ్యా నేను తప్పిదం చేశాను దయచేసి నన్ను క్షమించు అని అడిగి ఉంటే బాగుండేది, అడగలేకపోయాడు అలాగే చచ్చిపోయాడు. అతని ప్రారంభం అమోఘం, అతని అభివృద్ధి అది కూడా అమోఘమే. అతని ప్రారంభం బాగుంది, అతని కొనసాగింపు బాగుంది, అతని ముగింపు మాత్రమే బాగలేదు. ఇతరులు సామెత చెప్పారు, ఇంత బతుకు బతికి ఇంటనికి చచ్చినట్లు అని. ఇంత బతుకు బతికి ఆఖరికి కుష్ఠరోగి అతడు చావలసి వచ్చింది. అందుకే కాఠిన్యాన్ని తొలగించుకోండి, ప్రభు దగ్గరకు రండి,
ఆయన అడగండి. మనం ఆయన మీద అలిగి ఏమి చేయలేము, మనం ఆయనకు విరుద్ధమై ఏమీ చేయలేము. ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకుంటేనే క్షేమాన్ని పొందగలుగుతాం. తన జీవితంలో ఇంత గొప్ప అనుభవాన్ని కలిగి ఉండి, దేవుని సహాయాన్ని అనూహ్యంగా చూసి, దేవుని కృపను అనుభవించి, చివరికి ఆ కృపని ఎదిరించి కుష్ఠరోగంతో బ్రతికాడు అని దేవుని వాక్యం చెబుతుంది. విచారకరమైనటువంటి విషయం. దేవుని వాక్యం చెబుతుందో చూడండి, అతడు ప్రత్యేకముగా ఒక ఇంట్లో నివసించెను అని దైవగ్రంథం చెబుతుంది. ప్రజలతో ఉండవలసిన వాడు, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆరాధించవలసిన వాడు, తన కుటుంబంతో ఉండవలసిన వాడు, చివరకు తాను బ్రతికిన కాలమంతా కూడా ఎడముగా కడగా ప్రత్యేకముగా జీవించాడు. ఇతడు తన మరణ దినం వరకు లాగున జీవించాడు. ఒక దినాన అతడు చచ్చిపోయాడు కదా. ఉజ్జియా మరణించిన తర్వాత దేవుడు యెషయాకు దర్శనం ఇచ్చాడు. ఒక అవిధేయుడు చచ్చాక, ఒక గర్విష్ఠి చచ్చిపోయాక, ఒక ద్రోహి చచ్చాక దేవుడు తన ప్రజలకు, తన దాసునికి దర్శనం అనుగ్రహించినాడు. దేవుడు మనల్ని దర్శించాలి అంటే ఈ హిజ్కియా చావాల్సిందే, సారీ ఈ ఉజ్జియా చావాల్సిందే, గర్వం చావాల్సిందే, ద్రోహం చావాల్సిందే, కాఠిన్యం చావాల్సిందే. అలాగున చనిపోయాక, అతడు చచ్చిపోయాక, పర్టికులర్గా పదం ఉపయోగించబడిందండి, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అని. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అసలు ఆ మాట లేకపోయినా కూడా సెంటెన్స్, వాక్య నిర్మాణం ఏమి చెడదు. చూడండి, ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని అని ఉంది. అత్యున్నతమైన సింహాసనందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని అని అన్న కూడా అక్కడ వాక్య నిర్మాణం ఏమి చెడదు. కానీ పర్టికులర్గా ఒక వ్యక్తి పేరు అక్కడ దేవుడు ఉపయోగించాడు. ఒక అవిధేయుని పేరును దేవుడు ఉపయోగించాడు. అతడు చచ్చాక దేవుడు మాట్లాడాడు. యెషయా గ్రంథం ఏమిటి? దేవుడు మాట్లాడాడు. రెండవ వచనం, యెహోవా మాట్లాడుచున్నాడు. 11వ వచనం, యెహోవా సెలవిచ్చిన మాట ఇది. 18వ వచనం, యెహోవా ఈలోకు సెలవిచ్చుచున్నాడు. ఒక ప్రవక్త యొక్క అథారిటీ, అధికారం ఏమిటంటే థస్ సేస్ ది లార్డ్. యెహోవా ఈలోగున సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా అది ఒక ప్రవక్త యొక్క అధికారం. దేవుడు తన దాసునికి దర్శనం ఇచ్చాడు. ఎక్కడున్నాడంట? అత్యున్నతమైన సింహాసనం. ఉజ్జియాది అందరికంటే మించిన సింహాసనం కావచ్చు, కానీ ఈయనది మాత్రం అత్యున్నతమైన సింహాసనం. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నాడు. ఇక ఆకాశం మీద సింహాసనం వేసుకునేవాడెవరు? చంద్రుని మీద సింహాసనం వేసుకున్నా కానీ నేను భూమి మీద ఉన్న వారందరికంటే మిక్కిలి శ్రేష్టమైన స్థితిలో ఉన్నానని అనవచ్చునేమో కానీ ఆకాశం ఆయన సింహాసనం, దాని మీద కూర్చు చేసుకునేవాడెవడు? అత్యున్నతమైన సింహాసనం స్థితిని బట్టి కాదు, అత్యున్నతమైన సింహాసనం భౌతికంగా కాదు, అత్యున్నతమైన సింహాసనం. ఆయన అన్ని విషయాల్లో కూడా అత్యున్నతమైన వాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని సింహాసనాన్ని గుర్చి కొన్ని మాటలు నేను గుర్తు చేస్తాను. కీర్తన గ్రంథం 9వ కీర్తన 7వ వచనం రాయబడిన మాట, అది తీర్పు తీర్చు సింహాసనం అని రాయబడి ఉంది. కీర్తన గ్రంథం 47వ కీర్తన 8వ వచనంలో అది పరిశుద్ధ సింహాసనం అని రాయబడి ఉంది. అలాగే అది నీతి సింహాసనం అని 89వ కీర్తన 14వ వచనం చెబుతుంది. అది స్థిరమైన సింహాసనం అని 93వ కీర్తన 2వ వచనం చెబుతుంది. అది ప్రశస్తమైనది అనే మాట యిర్మీయా గ్రంథం 41వ అధ్యాయం 21వ వచనం చెబుతుంది. అది మహిమ కలిగిన సింహాసనం, యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనంలో వ్రాయబడింది. ఆయన అత్యున్నతమైన సింహాసనం. ఆయన తన స్వభావములో అత్యున్నతమైన వాడే, ఆయన తన క్రియలలో అత్యున్నతమైన వాడే. ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉండగా నేను చూచితిని యెషయా కలిగినటువంటి దర్శనం. ఏమిటా దర్శనంలో అతను కనిపించింది అని అనగా, దేవుణ్ణి మాత్రమే కాదు చూసింది, దేవుని దూతలను చూశాడు. మహాదూతలు, సెరాపులు,
వారు రెండు రెక్కలతో ముఖాన్ని, రెండు రెక్కలతో కాళ్ళను, రెండుతో కళ్ళను రెండుతో కాళ్ళను కప్పుకున్నారు. రెండుతో ఎగురుచు వారు ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. ఏమని స్తుతిస్తూ ఉన్నారు? సైన్యములకు మూడవచనం, అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది. ఈయన దర్శనములో చూడగలిగింది ఏమిటంటే దేవుని పరిశుద్ధతను చూశాడు, దేవుని పరిశుద్ధతను చూశాడు. భక్తుడు తన జీవితంలో దేవుణ్ణి చూడగా ఆయన పరిశుద్ధత తాండవించడం, తొణికెసలాడడం కనిపించింది. పరిశుద్ధమైనటువంటి లోకం అది, పరిశుద్ధమైన దూతలు, పరిశుద్ధుడైన దేవుడు. అది దేవుడు అంటే నిర్వచనం, అది దేవరాజ్యం అంటే నిర్వచనం, అది దేవతలు అంటే నిర్వచనం. నో సిన్, నాట్ ఈవెన్ సింప్టమ్స్ ఆఫ్ సిన్, పాపము లేదు, పాప లక్షణాలు అంతకంటే లేదు, అది దేవుడు అంటే, దేవలక్షణం అంటే, దైవరాజ్యం అంటే, పరిశుద్ధత అంటే. అట్టి దేవుణ్ణి కలిగి ఉన్నందున ధన్యులం, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంత శ్రేష్టమైన వాణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆ దూతలు ఆయనను ఇలాగను స్తుతిస్తూ ఉన్నారు. స్తుతులకు పాత్రుడైనటువంటి దేవుడు ఆయన ఏమని స్తుతిస్తూ ఉన్నారనగా, పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని గాన ప్రతి గానం, గానం ప్రతి గానం. ఇది యెషయా దర్శనం 6వ అధ్యాయం 3వ వచనం. వారు పాట పాడుతున్నాడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడని. ఆంధ్రక్రైస్తవ కీర్తనలో ఒక పాట ఉంది, 20వ కీర్తన. దాన్ని వ్రాసిన వ్యక్తి యెషయా వీరమార్టిన్, ఆయన పేరు కూడా యెషయా. ఆయన రాసిన పాట ఎంత మంచి పాట అంటే, ఎంత బాగా పాడుకున్నారో మన పెద్దల పాట. ఆ పాటలో ఆయన ఇట్లా చెప్పాలి, ఈ తరానికి అర్థమయ్యేటట్టుగా ఇరగదీశాడని చెప్పాలి. ఇంత తెలుసా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రిత్వ దేవుణ్ణి అట్లా దింపాడు. మొదటి వచనం పరిశుద్ధ జనకుడ, 2వ వచనం పరిశుద్ధ తనయుడ, 3వ వచనం పరిశుద్ధ మగు ఆత్మ. అయిపోయింది, మర్చిపోయినా ఆ పాట. 4వ వచనం రాశాడు, జనక కుమారాత్మ అను ఏక దేవ, ఘనమహిమ చెల్లును తనరా నిత్యముగా. ఎంత మంచి పాట, నేను పాడాలనుకుంటున్నాను, మీతో కూడా పాడించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ పాటను పాడుతూ ఉంటే ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా ఏమని అర్థమవుతుంది, ఆహా ఈ పాటని ఎక్కడైనా పాడుతున్నారనుకోండి, మామూలుగా పెళ్ళి గుర్తుకొస్తుంది. ఆయన పెళ్లి పాట కోసం అని రాశాడా దీన్ని? రాయలేదు ఆయన. ఇంకటి చెప్పాలి, ఆయన ఆరాధన పాట రాశాడు. అర్థమైందే, ఆయన రాసింది ఏం పాట? ఆరాధన. ఈ పాట పాడాలి ఆరాధనలో. ఇది పెళ్లి కోసం రాశాడు ఆయన. గొల్లపల్లి నతానేల్ అనే భక్తుడున్నాడు, ఆయన పరదేశులము ప్రియులారని రాశాడు. అసలు ఆయన అనుకుని ఉండడు, నా పాట ఎవడని జస్తేనే తప్ప మిగతా సమయంలో పాడరు అని ఆయన అనుకుని ఉండడు. మనం లోకంలో యాత్రికులం, పరదేశులం, కాబట్టి ఈ పాటను భయంతో పాడుకుంటూ జాగ్రత్తగా జీవిస్తారనే ఉద్దేశంతో ఆయన రాసుంటారు. మనం కొన్ని పాటలను కొన్ని సందర్భాలకు ఫిక్స్ చేసినాం అంతే, కానీ అట్లా కాదు. ఈ పాట ఎంత శ్రేష్టం, ఎంత అమోఘమైందండి. ఘన మహిమ చెల్లును తనరా నిత్యముగా, ఘన మహిమ చెల్లును, ఘన మహిమ చెల్లును, ఘన మహిమ చెల్లును తనరా నిత్యముగా. పరిశుద్ధ, పరిశుద్ధ, పరిశుద్ధ ప్రభువా, వరదూతలైన నిన్
వర్ణింపగలరా. శ్రేష్టమైన పాట. నిన్ను ఎవరు వర్ణించగలుగుతారయ్యా? దూతలకే సాధ్యం కాలేదు, మహాదూతలకు సాధ్యం కాలేదు. అది ఆయన చూసింది, ఆ దర్శనంలో ఆయన చూసిన సంగతి అది. యెషయా గ్రంథం 6వ అధ్యాయానికి వద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయానికి వద్దాం. అక్కడ రాయబడిన మాట చూద్దాం. ఇది ఇలాగుండగా 5వ వచనం చూద్దాం. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్య నివసించువాడని నేను నశించుతని రాజును సైన్యములకు అధిపతి యెహోవా నేను కన్నులారా చూచితని అనుకుంటా. ఇది అతని దర్శనం. మొదటిగా పరిశుద్ధుడైన దేవుణ్ణి చూడగలిగాడు. దేవదర్శనం అంటే ఇతని నుంచి మనం నేర్చుకోవచ్చు. ఇతనికి అయింది దైవ దర్శనం అంటే ఏమిటి? పరిశుద్ధుడైన దేవుని చూశాడు, పరిశుద్ధ దూతను ఆయన ఆరాధించడం చూశాడు. అది దైవ దర్శనం అంటే. ఎప్పుడైతే అతనికి దైవ దర్శనం కలిగిందో ఇమీడియట్ గా స్వీయ దర్శనం కూడా కలిగింది, సొంత దర్శనం కలిగింది. దేవుణ్ణి చూశాడు, ఆయన పరిశుద్ధతను చూశాడు, ఆ పరిశుద్ధ శిబిరాన్ని చూశాడు, తనను తాను చూసుకున్నాడు. ఆయన పరిశుద్ధతలో తన పాపం అతనికి కనిపించింది. దేవదర్శనం అంటే అది. దేవదర్శనం అంటే దేవుడి పరిశుద్ధత, భక్తుడి అపవిత్రత కనిపించాలి. అది జరగనంత వరకు అది జరిగింది దైవదర్శనం కానే, అది కానే కలిగింది ఆయనకు దైవదర్శనం. దేవుని పరిశుద్ధతను, అత్యున్నతమైన సింహాసనం మీద ఆశయుండే ఉండగా చూశాడు. అలాగే తన యొక్క జీవితాన్ని చూసుకున్నాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలన్నీ కనిపిస్తాయి. దాచుకోవటం ఎవరి తరం? అయ్యో, నేను పాపిని అని కేకలు వేశాడు. ఈ రాత్రి వేళ పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఆయన ఎంత పరిశుద్ధుడు అంటే ఆయన కన్ను దుష్టత్వమును చూడలేనంత నిష్కళంకమైనది. ఆయన దాన్ని సహించేవాడు కాదు. ఈ రాత్రి నీ మనస్సు నిన్ను పరిశుద్ధుడని చెప్తుందా లేక పాపివని చెప్తుందా? నీ మనస్సు, నీ మనసాక్షి నీకేం జవాబు చెప్తుంది? నిన్నే, నీ మీద ఏం ఆరోపణ చేస్తుంది? ఆయన పరిశుద్ధతతో చెలగాటమాడేవాడు ఎవరు లేరు. గుర్తుంచుకోండి, ఆయన సన్నిధికి వస్తే నిశ్చయంగా కనిపించాల్సింది పరిశుద్ధత. తను చూసుకున్నాడు, అయ్యో నేను పాపినయ్యా అని అన్నాడు. లూకా సువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తాం, పాపాత్మురాలైన స్త్రీ ఆయన దగ్గరకు వచ్చింది, ఏడ్చింది, విలపించింది. ప్రభు అన్నాడు, అమ్మా సమాధానంగా వెళ్ళు, విస్తారమైన నీ పాపం క్షమించబడింది అన్నాడు. ఎస్, ప్రభు దగ్గరికి చాలా మంది వచ్చారు, క్షమించమని అడిగారు, పాప క్షమాపణను పొందారు. ఆయన చెంతకు రాగానే వారి పాపం వారికి ప్రత్యక్షమైంది. వారు ప్రభువును క్షమించమని అడిగారు, స్వీకరించారు, పరిశుద్ధతను పొందారు, సంతోషించుతూ సమాధానంతో బ్రతికారు. ఇంతే కదా, ఎక్కడ పాపం అంతరించుతుందో అక్కడ పరిశుద్ధత పుట్టుతుంది, జనిస్తుంది. ఎక్కడ పరిశుద్ధత ఉందో అక్కడ నెమ్మది కలుగుతుంది. నేను పాపిని అన్నాడు. ఎప్పుడైతే ఆయన ఆ మాట అన్నాడో వెంటనే పాపక్షమాపణ అతనికి సిద్ధించింది. ఎలాగునా? ఆ మహాదూతల్లో ఒకడు ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి నిప్పును తీసుకుని వచ్చి యెషయా పెదవులకు తగిలించాడు. నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను అన్నాడు. అతని పెదవులకు తగిలించాక ఇక నీ పాపం, నీ దోషం పరిహరించబడింది అని అన్నాడు. మీరు వినండి, ఇది వ్యక్తిగతమైన పాపక్షమాపణ, ఇది వ్యక్తిగతమైన పాపక్షమాపణ. క్రొత్త నిబంధనలో కూడా ప్రభు కొందరిని క్షమించాడు. ఇందాక ప్రస్తావించుకున్నాం లూకా సువార్త 7వ అధ్యాయం నందు పాపాత్మురాలైన స్త్రీ.
ఆమెనమ్మా నీ పాపములు క్షమించబడ్డాయి, సమాధానం కలదానివై వెళ్ళు అని అన్నాడు. అట్లాగే మార్కు వార్త 2వ అధ్యాయంలో కుమారుడా 5వ వచనం నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని అన్నాడు. ఏమి అడగకపోయినా క్షమిస్తాడా ప్రభు? వ్యక్తిగతంగా క్షమించాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 9వ వచనంలో లేదా 10వ వచనంలో నేడు ఇంటికి రక్షణ వచ్చింది, ఇతడు అబ్రహాము కుమారుడే అని అన్నాడు. వ్యక్తిగతంగా ఆయన వారి పాపములను క్షమించాడు. ప్రభు భూమి మీద సంచరించినప్పుడు వ్యక్తిగతంగా ఆయన వారి పాపమును క్షమించాడు. ఎప్పుడైతే ఆయన వారి పాపాన్ని క్షమించాడో వెంటనే ఆ పాపాన్ని ఆయన తన మీద వేసుకున్నాడు. ఇలాగ చెప్పాలి, నీ పాపమును క్షమించబడ్డాయి అని అన్న వెంటనే ఆ పాపములు అతని మీద నుంచి చెంగుమని ఎగిరి నేరుగా ఆయన మీద పడ్డాయి. అందుకే యెషయా అన్నాడు 53వ అధ్యాయం 4, 5, 6 వచనాల్లో ఆయన మన దోషములను భరించినాడు, మోసుకున్నాడు. ప్రియులారా, వ్యక్తిగతమైన పాపక్షమాపణ కానీ 50 మంది పాపక్షమాపణ నిమిత్తమై, మనుషులందరి పాపక్షమాపణ నిమిత్తమై ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో తన ప్రాణాన్ని అప్పగించాడు. మత్తయి 1:21 తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించు, కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రజలందరి పాపక్షమాపణ నిమిత్తమై భూమి మీద జన్మించాడు. అందరి పాపక్షమాపణ నిమిత్తమై ఆయన సిలువలో తన ప్రాణాన్ని అప్పగించాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో వ్రాయబడిన ఆ మాటలను నేను మీ కొరకు చదవవలసిందే. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వచనం నిశ్చయముగా అతను మన రోగములను భరించను, 5వచనం మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడేను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడేను, మనది మనది మనది. 6వచనం 3వ మాట మనందరి దోషము ఆయన మీద మోపబడేను. ఎస్, అది మనది తనది కాదు. మనందరి దోషమును ఆయన తన మీద మోసుకున్నాడు. దోషం మనది, శిక్ష ఆయనకు. పాపం మనది, శిక్ష ఆయనకు. మనందరి దోషమును బట్టి సిలువలో తను తాను మన కోసము అప్పగించుకున్నాడు. 53:10 మనల్ని నలుగొట్టకు తండ్రికి ఇష్టం కాలేదు, కానీ మన పక్షంగా తన కుమారుని నలుగొట్టకు ఆయనకు ఇష్టమా. ప్రియులారా, సోదరి సోదరులారా, పాపం పరమాత్మని కిందికి దించింది, పాపం పరమాత్మని సిలువ మీదకి ఎక్కించింది. నీ పాపం తనకు ఏమాత్రం సంబంధం లేని రక్షకుణ్ణి సిలువకి ఎక్కించింది. కానీ ఆయన భరిస్తేనే తప్ప మనకు పాపక్షమాపణ లేదు. అందుకే ఆ ప్రియరక్షకుడు మన కోసం దాన్ని సంతోషంగా భరించాడు. వేదనయే, శ్రమయే, ప్రార్థన చేస్తూనే మరణమగునంతగా నా ప్రాణము నాలో బాధను అనుభవిస్తుంది అన్నాడు. ఆయన మన నిమిత్తమై అనుభవించాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేపట్టాడు. ఆ రక్షకుడు తిరిగి లేచాడు. రండి నా యొద్దకు, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను అన్నాడు. యెషయా దేవుణ్ణి చూడగా దేవదర్శనంలో ఆయన పరిశుద్ధత కనిపించింది. తనను చూసుకోగా తన పాపం తనకు కనిపించింది. పరదర్శనం ప్రజలను చూడగా ఆయన ఇలాగన్నాడు, అయ్యో అపవిత్రమైన ప్రజలు, వారి దగ్గరికి ఎవరు పోతారు? నేను వెళ్తానయ్యా, ఎందుకంటే నన్ను బాగు చేశావు కాబట్టి నేను వారి దగ్గరికి వెళ్తాను. ఆ మాటను చదువుదాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 10వచనం యెషయా గ్రంథము 6వ అధ్యాయము 7వచనం అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవేగా వింటి, నేను చిత్తగించుము, నేను ఉన్నాను, నన్ను పంపుము అనగా. ఎస్, నేనున్నానయ్యా, నన్ను పంపించు. యెషయా, ఈ ప్రజలు అవిధేయులు, తిరుగుబాటు చేసే మనుషులు, వారికి ప్రకటించడానికి ఎవరు వెళ్తారు? ఆయన అన్నాడు, అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్య నేను నివసిస్తున్నాను అని అన్నాడు. మరి వారి దగ్గరికి ఎవరు వెళ్తారు, ఎవరు చెప్తారు వారికి? యెషయా అన్నాడు, హీరామా, నేనున్నాను, సెండ్ మీ లార్డ్, నన్ను పంపించు.
ఎందుకంటే నా వంటి పరిశుద్ధత వారును పొందాలి, నా వలె వారు జీవించాలి. ఈ మీటింగ్ల యొక్క పరమార్థం అదే, మనుషులందరూ రక్షణ పొందాలని, సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని, పరిశుద్ధతలో ప్రవేశించాలని, వర్ధిల్లాలని, ప్రభు రాజ్య వారసులు కావాలి, ప్రభు రాజ్యం కోసం సిద్ధపడాలి అని, స్థిరపరచబడాలని. ఆ తాత్పర్యం మినహాయించి మరొకటి లేనే లేదు. ఈ రాత్రి వేళ ఈ సమయం అందు సోదరి సోదరు దేవుని వాక్యాన్ని విన్నారు, నిర్ణయం ఏంటో అది మీకే అప్పగించబడుతుంది. ప్రభువా నేను పాపిని అన్నట్లుగా యెషయావలే మీ మట్టుకు మీరు దేవునితో చెబుతారో లేక మౌనంగా వెళ్ళిపోతారు. ఒకవేళ మీరే కనుక రక్షణ పొంది ఉంటే, ప్రభువా నేనున్నాను 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 నేను అందుబాటులో ఉన్నానయ్యా నన్ను పంపించు అంటే ఆయన పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మన అవైలబిలిటీ కావాలి, అదే సమయం ముందు ఆయన సంకల్పం కావాలి. ఆయన ప్రవక్త, దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు. ప్రియులారా ఈ రాత్రి వేళ పొరల కొరకైన భారాన్ని కూడా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. నీ మట్టుకు నీవు కూడా ఇటువంటి భారాన్ని కలిగి ఉండాలి అయ్యో అని స్వీయ దర్శనం చూసుకునే భారం ఉండాలి. రెండవదిగా ఇతరులను చూడగలిగినటువంటి నేత్రములు సహా కావాలి. నన్ను పంపయ్యా నేను వెళ్తాను అని అన్నాడు. ఈ రాత్రి వేళ మనల్ని మనం చూద్దాం, ప్రభువును చూద్దాం, ప్రపంచాన్ని చూద్దాం, ఏం చేయాలో తీర్మానం చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం, ముగిద్దాం, తలలు వంచండి. దేవుని వాక్యంలో నుండి అనేక సంగతులను మనం వింటూ వస్తున్నాం. ప్రభు పరిశుద్ధుడు, నిష్కళంకుడు, పాపం లేనివాడు, సోకనివాడు, అంటనివాడు, పరిశుద్ధుడు, అట్టి పవిత్రుడు నీకు కావాలి. ఈ దినాన ప్రభువును నీ హృదయంలోనికి స్వీకరించమని ప్రేమతో మనవి చేస్తాం. దేవదర్శనం అయిందా? ప్రభువును చూడగలిగావా? అయితే నేను చూసుకోగలను. కానీ నువ్వు చూడవలసిన ప్రభు పరిశుద్ధుడైన వాడు మాత్రమే అని గుర్తించు. ఆయనలో ఏ విధమైన పాపము లేదు అనే సంగతిని జ్ఞాపకం చేసు. అసలు ఆయన పరిశుద్ధుడు, మానవ సంబంధమైనటువంటి నైచ్యం నీచం ఆయనలో కనిపించదు, దుష్టత్వం ఆయనలో కనిపించదు, కనిపించకూడదు. ఆయన మాత్రమే పాపక్షమాపణకు సంపూర్ణ అర్హుడు. ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని అని అడిగితే క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగిన వాడు, నన్ను దర్శించు అని అడిగితే సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. రాత్రి ప్రభువును అడిగితే మంచిది. నేను ఒక నిమిషం మౌనంగా ఉంటాను, మీరు ఆయనతో మాట్లాడండి. ప్రభు నన్ను దర్శించు అని ఆయన అడిగాడు, నన్ను కనికరించు అని ఆయన అడిగాడు. ప్రభు సహాయం చేసి కనికరిస్తాడు, క్షేమాన్ని దయచేస్తాడు. ఎవరైనా పాపక్షమాపణ పొందుటకు ఇష్టపడితే పశ్చాత్తాపం పడితే ప్రభువును అంగీకరించడానికి ఇష్టపడితే మీరు దయచేసి ఎక్కడున్న స్థానిక దేవుని సేవకునికి తెలియచెప్పండి. ప్రభు మీ హృదయాల్లో కార్యాన్ని జరిగిస్తే, మీ పాపం విషయమై ఆయన మిమ్మల్ని ఒప్పిస్తే, ప్రభు ఆయనను దర్శించు, నన్ను కనికరించు ఆయన అడిగాడు. కరుణా సంపన్నుడైన దేవుడు కృప చూపటి ఎందు సంతోషించేవాడు, కనికరిస్తాడు, క్షేమాన్ని అనుగ్రహిస్తాడు. దేవా నీకు స్తోత్రం, నన్ను కనికరించు, నా పాపమును క్షమించు, నన్ను పరిశుద్ధినిగా చెయ్యి అని ప్రభువును అడగండి. ప్రభు సహాయం చేస్తాడు, క్షమిస్తాడు, క్షేమాన్ని ఆయన అనుగ్రహిస్తాడు.
ఎందాక యేసుని నీవు ఎరుగనందువు, ఎందాక హృదయము బయట నిలువమందువు, ఎందాక యేసుని నీవు ఎరుగనందువు, ఎందాక హృదయము బయట నిలువమందువు. యేసయ్య ప్రేమ నీకు లోకువాయనా, నివేలు తాకించి చూడు. ప్రార్థన చేద్దాం. చెల్లిస్తూ ఉన్నాం ఈ రాత్రి వేళ అందించాల కార్యాన్ని జరిగించి మహిమను పొందండి. గర్వించి చెడిపోయి ద్రోహి అయి కాకుండా పశ్చాత్తాపడిన జీవితాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. యెషయావలే మిమ్మల్ని పరిశుద్ధతను చూసి, తనను చూసుకొని, చెడిన భ్రష్ట ప్రపంచాన్ని చూసి, నేనున్నాను, నేను వెళ్తాను అని చెప్పగలిగే ధీశాలను మీరు లేపమని ప్రార్థిస్తున్నా. ఈ స్థానిక సంఘాన్ని పరిచయం ఆశీర్వదించండి. దూరం నుంచి దగ్గర నుంచి వచ్చినట్టు జ్ఞాపకం చేసుకోండి. తిరుగు ప్రయాణం తోడుకు నడిపించండి, క్షేమాన్ని కలిగించండి. మీ దాసులను దీపించి ఆశీర్వదించండి. మీరు అక్కడ ఆలస్యమై మీ చిత్తమైతే మనలా కలుసుకునే భాగ్యం ఇవ్వండి. మీ సమాధానం శాంతి పరిశుద్ధతలతో మమ్మల్ని వర్ధిల్ల చేయండి. ఈ 3 దినాలు మీరు చేసిన మేళ్లకు ఆశ్చర్యకార్యము కృపకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది దేవుని దలారా, ఈ చివరి రాత్రి కూడా దేవుడు తన ఆత్మ ద్వారా మనందరికీ అవసరమైన సందేశాన్ని తీసుకొచ్చినందుకు దేవత దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఒక మనవి, గత 3 దినాలు జరుగుతూ ఉన్నప్పుడు మొదటి రోజు యాదక్క, 2 రోజులు అన్న పరిచర్య చేస్తున్నప్పుడు ఆత్మ సంబంధమైన ఆహారంతో శరీర సంబంధమైన ఆహారం కూడా మీరు వెళ్ళి ఇలా బాగా ఆలస్యం అవుతుంది, సిద్ధం చేయాలనేటువంటి ఒక ఆశ అయితే ఉండే. కొన్ని ఆర్థికమైన పరిస్థితులను బట్టి ఏది ఏమైనా దేవుని యొక్క సందేశం అందించాలనేటువంటి ఆ భారంతో ఇలాగా జరిగింది. ఇలాంటి మీటింగ్స్ ప్రతి సంవత్సరం, ఇది వేదిక నుంచి ప్రభు చెప్తున్న విషయం, ప్రతి సంవత్సరం ఒక 3 దినాలు ఆత్మపూర్ణులైన దైవ సేవకుల ద్వారా 3 దినాలు కూడికలు జరుగుతాయి. ఈ 3 దినాల కూడికలు అది వేల మంది వచ్చిన అవి భోజనాలు ఉంటాయి 3 దినాలు. ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లించారు, 2 చేతులెత్తి ఆమెన్ చెప్పండి. అలాగా చాలా కొంత వేదన ఉండే, ఎందుకంటే సేవకులకు కూడా కొన్ని భోజనం పెట్టలేక అలా, ఎందుకంటే ఊరేమో సంఘస్థులు చాలా ప్రయాస ఈ కొంచెం మీటింగులు జరిగించడానికి కూడా. మన్నేటికోట సంఘాన్ని నుంచి, సింగరాయకుండి సంఘం తర్వాత ఆ ప్రాంతాల నుంచి కొంతమంది బిడలు వారి యొక్క హృదయపూర్వక అర్పణలు తీసుకురాగా ఈ దిన 3 కూడికలు జరగడానికి ప్రభు సాయం చేశారు. దేవుణ్ణి నేను ఎంతగానో స్తుతిస్తాను. మొట్టమొదటిగా ఈ మంచి కూడికలను దేవుడు ఏర్పాటు చేయడానికి మొట్టమొదటిగా దేవునికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ, అలాగే ఈ స్థానిక సంఘాలు ఈ 2 కలిసి ఆయా ప్రాంతాల నుంచి ఆత్మీయ బిడలు వారు చేసిన ప్రార్థనలు, వారు అందించినటువంటి అర్పణలు, వారిని బట్టి ప్రత్యేకంగా
ఆ రెండు సంఘాలకు ఆయా బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాం. అలాగే ఈ మూడు దినాలు జేఎంజే అనేటువంటి ఒక ఛానల్ చక్కగా టీవీలో దేవుని వాక్యం రావడానికి, తర్వాత దేనిలో యూట్యూబ్లోకి వస్తాస్తే ఇది మూడు దినాలు జరిగే ప్రోగ్రామ్ అంతా, అది అందించినటువంటి సహోదరులకు ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ, అలాగే ఈ సౌండ్ సిస్టమ్ రఫీ అన్న చాలా చక్కగా మూడు దినాలు మనకు సహకరించి అందించినటువంటి రఫీ అన్నగారికి కూడా వాళ్ళ బావుకి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ, మనకి చక్కగా ఈ ఆర్కెస్ట్రా వాయిద్యాలన్నింటినీ అందించడానికి వచ్చిన సహోదరులకు ప్రత్యేకంగా వందనాలు. మరి అన్నిటికంటే మించి ఇంతమంది ప్రజలను ఆయా స్థలాల నుంచి వారి ప్రయాసతో ఆటోలను పెట్టుకొని తీసుకొచ్చిన దైవ సేవకులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ, మొదటి రోజు యాదక్క, రెండవ రోజు మానీల అన్నగారు, కొద్ది రోజుల్లోనే మరి అన్న బిజీగా దేవుని కొరకు పనిచేస్తున్నటువంటి ఆ కొద్ది రోజుల్లోనే ఫోన్ చేయగా ఈ రెండు మంచి దినాలను మనతో కూడా ఉండి పరిచర్య చేయడానికి మరి వాళ్ళ పాపను మరి కార్తు కలిసి వరలు వచ్చారు. ఈ రెండు దినాలు పరిచర్య దేవుని పరిచర్య చేసినందుకు ప్రత్యేకంగా అన్నకు వందనాలు తెలియచేస్తూ, బ్యాప్టిజ్ కార్యక్రమాలు రేపటి దినం అనుకున్నా అలా జరగట్లేదు. ఆదివారం రోజు 10 గంటలకల్లా మీరు మందిరం దగ్గర ఉండాలి. ఆదివారం రోజు మన్నేటికోట సంఘస్థులు, ఇక్కడ సంఘస్థులు, ఆ తర్వాత బ్యాప్టిజం వాళ్ళు మాత్రం 1 గంట ముందు వస్తే బ్యాప్టిజ్ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అందరూ ఆ రోజు వల్ల ఆ రోజు అందరికీ భోజనాలు ఉంటాయని అనుకుంటున్నాం. దాని కొరకై మీరు అందరూ కలిసి ఒకే ఇక్కడ సహవాసం చేయాలని ఆ సంఘం ఈ సంఘం కలిసి ఆ రోజు బ్యాప్టిజాలు ఉంటే ఇది గమనించండి, ప్రార్థించండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేయాలని ఏడ్చిన పాస్టర్ గారు ముందుకొచ్చి చిన్న మాట ప్రార్థన చేసిన తర్వాత భవిష్యత్తులో ఇంకా ఎలాంటివి చక్కని కూడికలు వాస్తవంగా మనం టౌన్లోనేవి పెట్టాలి అనేటువంటిది ఒక గొప్ప ఆలోచన ఉండే, త్వరపడి వీలైతే నెక్స్ట్ ఇయర్కి ఇంకా ఇలాంటి మంచి మీటింగ్స్ జరిగించడానికి మీరందరూ ప్రార్థించమని ప్రభు తెలియచేస్తూ ఈ మాటలతో ముగించబడతా ఉంది. ప్రత్యేకించి రఘుతో పాటు SABC సదరన్ నేషన్ బైబుల్ కాలేజ్ బెంగళూరు ఇంటర్నేషనల్ బైబుల్ కాలేజీలో చదువుకుంటున్నటువంటి ఇద్దరు పిల్లలు మన మధ్యకు, పిల్లలు అంటానికి లేదు, వాళ్ళు చక్కగా సావకులుగా తర్ఫీదై మన మధ్యకు వచ్చారు, అంటే పిల్లలాగా వాళ్ళని భావిస్తాం. వాళ్ళు మన మధ్యకు వచ్చినందుకు బోయాజు, నీ పేరేం పేరు, సుధాకర్ బాబు, చక్కని మంచి సంఘాలు 100 మంది కలిగిన సంఘాలు వరకు ఉన్నాయి, మంచి టౌన్లో పరిచయం చేస్తున్నారు వారికి కూడా. మరి రఘుబాబు కూడా నా కొడుకు, చక్కగా కీబోర్డు, ఆ తర్వాత ఈ కార్యక్రమాలు ఎంత చక్కగా ఈ మంచి స్టేజ్ ఇవన్నీ జరిగించడానికి వాళ్ళు ఎంతగానో ఆదాము అనేక మంది యవన బిడ్డలు వాళ్ళు ఆడుకున్నారు. దీనికి అంతటికీ వెనకమాల ఉండి మరి అన్ని పనుల్లో సహకరించిన సంఘానికి పెద్దగా బ్రాహ్మణ్ గారు ఎంతో ప్రోత్సాహంగా ఇక్కడ నుంచి, అలాగే ఇక్కడి నుంచి అన్న అయితే మన్నేటికోట నుంచి సహోదరులు గంగాధరు, అలాగే కొంతమంది మా ప్రీబిడ్లు ఉన్నారు, వారిని బట్టి కూడా ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తూ చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం వెళదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. తనలో ఉంచండి. నమ్మదగిన దేవుడవు, పరిశుద్ధుడవు ప్రభువా, మీకు స్తోత్రాలు. నీతిమంతుడా, మీ సన్నిధానములో ఈ మూడు దినములు ఈ విధముగా ప్రభువా మిమ్మల్ని అనుభవించడానికి, దేవా మీ వాక్యమును మేము సమీపించడానికి, మీరు ఏమై ఉన్నారో, మా స్థితి ప్రభువా ఏమై ఉందో, ఇంకా ప్రభువా ఎలాగూ మేము మిమ్మల్ని అనుభవించవలెనో, దేవా మీ వాక్య వెలుగును మా ఎదుట మీరు ప్రకాశింపచేశారు, మీకు వందనాలు. దేవా మమ్మను ప్రేమించారు, ఇంకను మీ సారూప్యతకు మార్చడానికి దేవా మమ్మను ప్రేమించి మమ్మల్ని సమీపించి మాతో మాట్లాడుతున్న ఈ దినముల కొరకై మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. దేవా ఈ మూడు దినములు భారముతో విత్తబడిన వర్తమానముల కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. దేవా మమ్మను కరుణించండి, క్షమించండి, నీ వాక్య ప్రమాణములకు మమ్మల్ని పెంచండి ప్రభువా, మీ కృప సహాయం చేయండి. దేవా కనికరించండి ప్రభువా, మమ్మల్ని పిలిచిన మీ పిలుపు కొరకై మీకు స్తోత్రం.
మీ ఉద్దేశాలను ప్రభువ బయలుపరిచారు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, తగినట్లుగా జీవించుటలో ఆత్మదేవ మీరు మాకు సహాయం చేయండి అయ్యా. మీకు స్తుతులు చెల్లిస్తున్నాము స్వామి. మీ దాసులను ప్రేమించి, మీ దాసులను మీరు ప్రేరేపించి, దేవా మీరు అనుగ్రహించిన ఈ సభల కొరకై మీకు స్తోత్రం. మంచి వాతావరణం దయచేశారు దేవా. దైవజనులు క్షేమకరంగా మా మధ్యకు నడిపించారు. దైవజనులు మా కొరకై మీరు వాడుకున్నారు, మీకు వందనాలయ్యా. మా ప్రియులను క్షేమప్రభువా ప్రజలందరినీ క్షేమంగా నడిపించారు ప్రభువా. కూడిక ఏర్పాట్లన్నింటిలో మీరు మీ సహాయాన్ని, మీ దూతల ప్రభువా సహాయాన్ని, సన్నిధిని మీరు మాతో ఉంచారు, మీకు స్తోత్రం అయ్యా. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా తండ్రి. మీకు వందనాలు నాయన. కనికరించండి, వాక్యాన్ని మా హృదయాల్లో ముద్రించండి. ఎక్కడ వాక్యమునకు దూరంగా వెళ్లకుండా ప్రశ్లమైపోకున్నట్లు సహాయం చేయండి దేవా. కనికరించి దీవించి మహిమ పొందండి వేడుకుంటూ, మా దీన ప్రార్థన ఆలకించండి అని యేసుక్రీస్తు మహాపుణ్య నామం అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసుక్రీస్తుని యొక్క కృపయు, ఆదరణకర్త అయిన ఆత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసమును, ఆయన సన్నిధి ఈ మూడు దినాల గుడికల్లో వర్తమానం అందించినటువంటి దైవ సేవకులకును, వారికి నీ సంఘాలకు, ప్రత్యేకించి ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సంఘ బిడలందరికీ దైవ సేవకులకును, ఈ చక్కని మీటింగ్స్ జరగడానికి సహాయపడిన ప్రతి కుటుంబానికి, ఈ రాత్రి ప్రయాణంలో ఉండబోతున్నటువంటి దైవ సేవకులకును, ఆయన కృప ఇప్పుడు నిత్యము సదాకాలము తోడుగా ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తిరిగి ప్రయాణంలో ఉన్నటువంటి వ్యక్తులు కొంచెం ఆలస్యమైన నిదానంగా వెళ్ళాలని, ఒకసారి దైవ సేవకులు ఎంతమంది అయితే వచ్చారో ఒకసారి అందరూ మందిరంలోనికి వచ్చి చిన్న మాట ప్రార్థన చేసి వెళ్ళాలని ప్రేమపూర్వకంగా వారికి తెలియచేస్తున్నాం. వచ్చిన సేవకులు ఎవరు వెళ్ళొద్దు, ఒకసారి మందిరంలోనికి వచ్చి చిన్న మాట ప్రార్థన చేసి వెళ్ళాలని మనవి.